హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం యానిమల్ కింగ్డమ్ అనేది పార్ట్ 3 చేసుకోబోతున్నాము. ఓకే, దేంట్లో అయితే మనం ఎనలిడా వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆర్థ్రోపోడాతో మొదలెట్టి వర్టిబ్రేట్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో టుడే విల్ బి ద పార్ట్ 3. దీని తర్వాత ఇంకో పార్ట్ 4 కూడా ఉంటుంది, ఎందుకంటే మనం డీటెయిల్డ్ గా నేర్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి అందరూ. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? ఎస్ ఆర్ నో? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుంది రైట్? ఓకే, సరే సరే, లెట్ అస్ బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో నిన్న క్లాస్ లో మనం ఎనీ డేటా వరకు చదువుకున్నాం, మీరు అందరూ చూసే ఉంటారు. టుడే వి విల్ స్టార్ట్ విత్ ఆర్థ్రోపోడా. ఓకే, సో మనం ఆర్థ్రోపోడాతో స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. ఆర్థ్రోపోడా. ఓకే, సో ఆర్థ్రోపోడా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్థ్రోపోడా అనే పేరే వచ్చింది. ఆర్థ్రో ఏదైతే పేరు ఉన్నది, ఆర్థ్రో పోడ్స్ అని అంటే లెగ్స్ అనమాట, అంటే జాయింటెడ్ అపెండేజెస్. ఓకే, ఆర్థ్రోస్ అంటే జాయింట్. ఓకే, సో జాయింటెడ్ అపెండేజెస్ అంటే ఏవైతే వీటికి అపెండేజెస్ ఉన్నాయో, ఓకే, అవి జాయింట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని మనం హరిత ప్రియాది బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే అమ్మా, ఎవ్రీ వన్ విష్ హర్ అ హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. ఓకే, హరిత ప్రియ. ఓకే, పదండి. సరేనా? ఓకే, ఎవ్రీవన్ విష్ హర్ అ హ్యాపీ బర్త్డే. లెట్ అస్ కంటిన్యూ ద సెషన్, పదండి. సో జాయింటెడ్ అపెండేజెస్ అంటాం దీన్ని. ఓకే, జాయింటెడ్ అపెండేజెస్ అనేసి మనం అంటాము. ఇప్పుడు ఆర్థ్రోపోడా ఏదైతే ఉన్నదో, ఓకే, ఆర్థ్రోపోడాలోని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం. అంటే దీనికన్నా పెద్ద ఫైలం లేదు, ఇదన్నిటికన్నా పెద్ద ఫైలము. ఓకే, చాలా పెద్ద ఫైలం ఇది. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆర్థ్రోపోడాలోనే ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ ఓవరాల్ గా పూర్తి భూమి మీద, అన్నిటి మీద, భూమి అంతటి మీద అంటే ఆల్ ఓవర్ ది ఎర్త్ మనం చూసుకున్నట్లయితే 1/3 ఆఫ్ స్పీషీస్ ఏవైతే మన ఎర్త్ మీద ఉన్నాయో, 1/3 ఆఫ్ స్పీషీస్ ఏవైతే మన ఎర్త్ మీద ఉన్నాయో, ఓకే, వీటిని అయితే ఒక నేమ్ ఇవ్వడం జరిగిందో, విచ్ హ్యావ్ బీన్ నేమ్డ్, ఒక సైంటిఫిక్ నేమ్ ఇవ్వడం జరిగిందో, దే ఆర్ ఆర్థ్రోపోడ్స్. అంటే దాదాపు 33% ఆఫ్ ద హోల్ యానిమల్ స్పీషీస్ దట్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ అండ్ నేమ్డ్ ఇన్ దట్ ఆర్థ్రోపోడ్స్ టేక్. ఓకే, 33% అనమాట అది. ఓకేనా? అవుట్ ఆఫ్ 100% ఇది ఆర్థ్రోపోడ్స్ ది అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది రైట్. ఓకే, సరే, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటిలో ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అది మనం మాట్లాడుకోవాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ దే విల్ హ్యావ్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఉంటుంది వీటిలోని. సో ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఫామ్ అయిపోయాయి అనమాట. ఒక సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఫామ్ అయింది, ఒక రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. ఓకే, అవన్నీ వీటిలోని ప్రాపర్ గా ఉంటుంది. అది కాకుండా దే ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్. ఓకే, బైలాటరల్ సిమెట్రీ అనేది ఉంటుంది వీటిలోని, బైలాటరల్ సిమెట్రీ అనేది ఉంటుంది. అండ్ దే ఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్, ట్రిఫ్లోబ్లాస్టిక్. ఓకేనా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఫర్దర్ అబౌట్ ఆర్థ్రోపోడా, ఆర్థ్రోపోడా గురించి ఫర్దర్ మనం ఏమైతే డిస్కస్ చేసుకోవాలో, ఓకే, అదేమిటి? ఓ, 2/3 అంటున్నారు. సారీ సారీ, చిన్న మిస్టేక్ అయింది సార్, 2/3 అంటున్నారు. ఎస్ ఎస్, 2/3, కరెక్ట్ కరెక్ట్, సారీ. ఓకే, సో 2/3 ఆఫ్ ద స్పీషీస్ ఏవైతే నేమ్ చేశారో అవి ఆర్థ్రోపోడ్స్, కరెక్ట్ అమ్మా. సారీ సారీ ఫర్ ద మిస్టేక్. ఓకే, 2/3. ఓకే, పదండి, లెట్ అస్ కంటిన్యూ. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్థ్రోపోడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ సెగ్మెంటెడ్. ఓకే, ఇవి సెగ్మెంటెడ్ అనమాట. మనం చెప్పుకున్నాము ఆర్థ్రోపోడ్స్, ఎనలిడా, ఆర్థ్రోపోడా, ఇంకా క్వార్డేట్స్ ఏవైతే ఉన్నాయో, వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ద ఓన్లీ ఆర్గనిజమ్స్ దట్ ఆర్ సెగ్మెంటెడ్. ఇంకా అది తప్ప ఇంకే ఫైలం లోని మనం సెగ్మెంటెడ్ ఆర్గనిజమ్స్ ని చూడము అనమాట. దే ఆర్ సెగ్మెంటెడ్. అది కాకుండా దే ఆర్ యూసీలోమేట్స్. యూసీలోమ్ అంటే ఏమిటి? యూసీలోమేట్స్ అంటే ట్రూ సీలోమ్ అనేది వీటిలో ఉంటుంది. ట్రూ సీలోమ్ అనేది వీటిలో ఉంటుంది. ఓకే, ఫైన్. ఫర్దర్ దీని గురించి ఇంకా కొన్ని పాయింట్స్ మనం రాసుకోవాలి. ఓకే, వన్ బై వన్ అన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో
వీటిలో ఏదైతే ఎగ్జోస్కెలెటన్ ఉన్నదో, మనం ఆల్రెడీ ఎగ్జోస్కెలెటన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఫంగస్ లో సెల్ వాల్ కూడా ఇదే మెటీరియల్ తో ఫామ్ అయి ఉంది. సో ఎగ్జోస్కెలెటన్ ఇస్ కైటినస్, కైటినస్. ఓకే, సో ద సేమ్ కైండ్ ఆఫ్ సెల్ వాల్ లోని కైటిన్ ఉంటుంది. దేంట్లోని సెల్ వాల్ లో కూడా కైటిన్ ఉంటుంది. దేంట్లోని ఏ ఆర్గానిజమ్స్ లోని సెల్ వాల్ లో కైటిన్ ఉంటుంది? సెల్ వాల్ లో కైటిన్ ఏ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది? ఏ ఆర్గానిజమ్స్ లో సెల్ వాల్ లో కైటిన్ ఉంటుంది? జస్ట్ అ మినిట్. ఓకే, సో ఏ ఆర్గానిజం లో సెల్ వాల్ లో కైటిన్ ఉంటుందంటే ఫంగస్ లోని సెల్ వాల్ లో కైటిన్ ఉంటుంది. ఇన్ ఫంగస్ యూ విల్ సీ దట్ ద సెల్ వాల్ హ్యాస్ అ కైటిన్ యాజ్ ద మెటీరియల్. అదే మనకి వీటి రెండింటిని రిలేట్ చేసిన క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, కైటిన్ కైటిన్ ఫార్మ్స్, కైటిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అని అడిగి కిందన ఓకే కాక్రోచ్ అంటాడు, లేదంటే ఆర్థ్రోపోడా అంటాడు, దాని తర్వాత ఫంగస్ అంటాడు, బోత్ ఏ అండ్ బి అంటాడు, నన్ ఆఫ్ ది అబౌ అంటాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా అడగడం జరిగింది, అందుకే రెండు కలిపి ఎప్పుడు మనం చేర్చుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత ఫర్దర్ మన బాడీ సెగ్మెంటెడ్ అని నేర్చుకున్నాం కదా, బికాస్ వీ హ్యావ్ లెర్న్ దట్ ద బాడీ ఇస్ సెగ్మెంటెడ్, వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద బాడీలో వేరే వేరే డిఫరెన్షియేషన్స్ ఎలా జరిగి. సో మన బాడీ ఏదైతే ఉన్నదో, ద బాడీ ఈజ్ యాక్చువల్లీ డివైడెడ్ ఇన్ టు హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్. బాడీస్ డివైడెడ్ ఇంటూ హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్. మూడు భాగాల్లో డివైడ్ అయి ఉంటుంది బాడీ ఏదైతే ఉన్నదో. హెడ్ తల, థొరాక్స్ అంటే ఇక్కడ నుంచి కింద అబ్డామిన్ వరకు ఉన్న రీజన్ మధ్యలో ఏదైతే ఉన్నదో దాని థొరాక్స్ అంటాము. దాని తర్వాత అబ్డామిన్ రీజన్, ఇదే మెయిన్ గా మనకి సెగ్మెంటేషన్ అనమాట. ఓకే, అది సో ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రెండు మూడు భాగాల్లో ఏదైతే డివైడ్ అవుతుందో అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా ప్రాపర్ గా మనకి హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్ ఏదైతే ఉన్నదో అది మనకి ఆర్థ్రోపోడాలో క్లియర్ గా స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఆర్థ్రోపాడ్స్ ని చదువుతాం, కాక్రోచ్ అనేది మనం చదువుకోవడం ఇంపార్టెంట్ అంటారు. ఓకే, అది అనమాట. ఫర్దర్ మనం ముందుకు వెళ్తూ ఓకే వీ హ్యావ్ టు ఫర్దర్ లర్న్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో వీటిలో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ కంటైన్ ద ఫాలోయింగ్ థింగ్స్. వన్, ఇట్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ బుక్ గిల్స్. ఓకే, ఆర్ ఇట్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ బుక్ లంగ్స్. ఓకే, బుక్ గిల్స్ ఉండొచ్చు, బుక్ లంగ్స్ ఉండొచ్చు. ఓకే, నార్మల్ గిల్స్ కూడా ఉండొచ్చు, గిల్స్ కూడా ఉండొచ్చు. సో ఏవైతే అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువగా గిల్స్ లేదంటే బుక్ గిల్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ బుక్ గిల్స్? బుక్ గిల్స్ అంటే బుక్ లాగా ఉంటాయి అనమాట, ఇలాగా బుక్ లాగా ఓపెనింగ్ కి క్లోజ్ అవుతుంటాయి అనమాట, అందుకే దాన్ని బుక్ గిల్స్ లేదంటే బుక్ లంగ్స్ అనేసి అంటాము. ఓకే, ఇది ఇంపార్టెంట్ మనకి. నాలుగోది వచ్చేసరికి దే కెన్ హ్యావ్ ఇదర్ ఇవన్నీ ఉండొచ్చు, ఇంకోటి లేదంటే ట్రాకియల్ సిస్టమ్ అనేది ఉండొచ్చు. సో ట్రాకియల్ సిస్టమ్ అనేది మనం చూస్తాము, ట్రాకియల్ సిస్టమ్ అనేది మనం ఎక్కువగా కాక్రోచ్ లో చూస్తాము. సో కాక్రోచ్ హ్యాస్ ద ట్రాకియల్ సిస్టమ్. ఓకే, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి, సారీ రెస్పిరేటరీ సిస్టమ్ అంటున్నాను, సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. వీ హావ్ టు డిస్కస్ అబౌట్ సర్క్యులేటరీ సిస్టమ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఓపెన్ టైప్, క్లోజ్ టైప్ కాదు. ఓకే, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ మనం చూసాం, దేంట్లో అయితే బ్లడ్ అనేది సెల్స్ ని బేత్ చేస్తుంది. సో సెల్స్ ఆర్ బేత్డ్ బై ద బ్లడ్ అనమాట. దాని త్రూగా యాక్చువల్ గా మనకి ఏం జరుగుతుంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, అది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎవరిలో ఉంటుంది అంటే ఈ పర్టికులర్ కాక్రోచెస్ లోని మనకి ఉంటుంది. ఓకే, అంటే ఆర్థ్రోపోడ్స్ లో మనకి ఉంటుంది. ఓకే, ఫర్దర్ మనకి వెళ్తూ ఫర్దర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఓకే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ వచ్చేసి ఏమిటి ఉంటాయి వీటిలోని? వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ కాక్రోచ్ ఆర్ ఇన్ ఆర్థ్రోపోడ్స్? ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఆర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఆర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటి? మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ వచ్చేసి వీటివి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ గా పనిచేస్తాయి. ఓకేనా, అది అనమాట. ఇప్పుడు ఎక్స్క్రిటరీ ఆర్గనే కాకుండా, ఎక్స్క్రిటరీ ఆర్గన్సే కాకుండా వీటిలో ఒక సెన్సరీ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓకే, దే హ్యావ్ అ సెన్సరీ సిస్టమ్. ఈ సెన్సరీ సిస్టమ్ దేనికి యూస్ఫుల్ అంటే ఫర్ అ వెరైటీ ఆఫ్ పర్పసెస్. ఓకే, బ్యాలెన్స్ చేసుకోవడానికైనా లేదంటే చూడడానికైనా, ఏమైనా
ఏదైనా చుట్టూగా అంటే ఎన్వైరన్మెంట్ లో ఏమైనా ఉంటే దాన్ని సెన్స్ చేయడానికైనా వీటన్నిటికీ కూడా యాక్చువల్ గాను ఈ పర్టికులర్ సెన్సరీ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో సెన్సరీ సిస్టమ్ లో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమిటి ఉంటాయంటే ఐజ్ ఉంటాయన్నమాట. ఐజ్ అనేది విజన్ కోసం చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఐస్ దే విల్ హ్యావ్? దే విల్ హ్యావ్ కంపౌండ్ ఐస్. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ఏవైతే ఉన్నాయో వాటిని కాంపౌండ్ ఐస్ అంటాం, ఆర్ ఒమటిడియా అంటాం. మన అందరం చదువుకున్నాం ఒకటి, ఒమటిడియా. ఓకే, ప్లూరల్ సింగులర్ ఒమటిడియం అంటాం. ఓకే, ఇది మనం చదువుకున్నాం. దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి యాంటెనా. నంబర్ టూ వచ్చేసి యాంటెనా. యాంటెనా దేనికి హెల్ప్ చేస్తుందంటే స్మెల్ కోసం, చుట్టూరా స్మెల్ ఎలాంటి టైప్ ఆఫ్ స్మెల్ ఉంది, టచ్ సెన్సేషన్ కోసం కూడా యాంటెనా హెల్ప్ చేస్తుంది. మూడోది వచ్చేసి వీటిలో కొన్ని బ్యాలెన్సింగ్ ఆర్గన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింపుల్ సింపుల్ టైప్ ఆఫ్ కంపౌండ్ ఐస్ ఉంటాయి. కొన్నిట్లో మనం సింపుల్ ఐస్ కూడా చూస్తాం దీంట్లో. ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ వీ మే సీ సింపుల్ ఐస్ ఆల్సో. ఎప్పుడు కంపౌండ్ ఐస్ ఉండాలని రూల్ లేదు. ఓకేనా, అది ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఫర్దర్ వెళ్తూ యాంటెనా అయిపోయింది. నౌ వీ హ్యావ్ స్టాటోసిస్. స్టాటోసిస్ స్టాటోసిస్ ది పని ఏమిటి? స్టాటోసిస్ అంటే దే ఆర్ బ్యాలెన్సింగ్ ఆర్గన్స్. ఇవి ఆర్గానిజం ఏదైతే ఉన్నదో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. సో దే ఆర్ నోన్ యాజ్ బ్యాలెన్సింగ్ ఆర్గన్స్. ఓకే, అది లాస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ తో సంబంధించి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్. ఓకే, రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ తో సంబంధించి మాట్లాడుకున్నట్లయితే అన్నిటికైనా ఫస్ట్ దే ఆర్ డైషియస్, దట్ ఈస్ ద సెక్సెస్ ఆర్ సపరేట్. మనకి మేలు ఇంకా మేల్ వేరు ఇంకా ఫీమేల్ వేరు. ఓకేనా, స్టక్ అవుతుంది సార్ అంటున్నారు, స్టక్ అవుతున్నది అంటున్నారు చాలా మంది. జస్ట్ అ మినిట్, ఇక్కడ నా తరఫు నుంచి అయితే నేను మ్యాక్సిమం కనెక్ట్ చేసి పెట్టుకున్నానమ్మా. ఇంకా ఇక్కడ ఏమైనా చేంజ్ చేశానంటే క్లాసే మనకి కట్ అయిపోతుంది. అర్థమైందా? క్లాస్ అనేది మనకి కట్ అవుతుంది. కొంచెం అలా ప్రాబ్లం నడుస్తున్నదేమో. ఓకే, మనం అడ్జస్ట్ చేసుకుందాం కొంచెం లైట్గా. ఓకే, అందరికీ స్టక్ అవుతున్నదా? ఇస్ ఇట్ గెటింగ్ స్టక్ ఫర్ ఎవ్రీవన్? అందరికీ స్టక్ అవుతున్నదా ఇది? అందరికీ స్టక్ అవుతున్నదా లేదంటే పర్వాలేదా? ఇస్ ఇట్ నౌ ఫైన్? పదండి, అందరూ ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. ఓకే, రెండోది వచ్చేసి ఓకే, ద సెకండ్ పాయింట్ ఇస్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్? ఫర్టిలైజేషన్ ఇస్ మోస్ట్లీ ఇంటర్నల్. ఓకే, ఇంటర్నల్ టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్. నో సార్ క్లియర్ గా ఉంది అంటున్నారు. ఓకే సార్, అయితే ఇంటర్నల్ టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్. మూడోది వచ్చేసి థర్డ్ ఇస్ దే ఆర్ ఓవిపైరస్. ఓవిపైరస్ అంటే ఏంటి? దే ఆర్ ఎగ్లేయింగ్, ఎగ్స్ లే చేస్తాయి అన్నమాట. ఓకే, నాలుగో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో. సో డెవలప్మెంట్ అనేది ఇట్ కెన్ బి డైరెక్ట్ అయినా అవ్వచ్చు. డైరెక్ట్ గా అంటే జైగోట్ నుంచి అడల్ట్ ఫామ్ వచ్చేయచ్చు, లేదంటే ఇండైరెక్ట్ అయినా అవ్వచ్చు. దేంట్లో అయితే లార్వల్ ఫామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాతో సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో. సో దీంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూసేసుకుందాం. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్? ఒకటి ఫస్ట్ ఏపీఎస్ హనీ బీ. ఓకే, జస్ట్ మినిట్. ఒకటి ఫస్ట్ ఏపీఎస్ ఆర్ హనీ బీ ఒకటి వస్తుంది. దాని తర్వాత బాంబిస్ ఆర్ సిల్క్ వార్మ్ ఒకటి వస్తుంది. లాసిఫర్ ఆర్ లాక్ ఇన్సెప్ట్. సో ఏపీఎస్ హనీ బీ, ఏపీఎస్ హనీ బీ ఏదైతే ఉన్నదో మీరు ఎప్పుడైనా వినుంటారు, ఏపీఎస్ అనే ఒక బ్రాండ్ ఉంది తేనెది. సో హనీబీ నుంచి తేనె కదా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఏపీఎస్ అనేసి ఒక తేనెది బ్రాండ్ ఉన్నది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏపీఎస్ అంటే హనీబీ అనమాట. దాని తర్వాత బాంబిక్స్ సిల్క్ వార్మ్. ఓకే, సిల్క్ వార్మ్ లాసిఫర్ లాక్ అని వస్తున్నది. లాక్ అంటే ఏమిటి? ఇన్సెక్ట్ అనమాట, లాక్ ఇన్సెక్ట్. ఓకే, లక్క లక్క ప్రొడ్యూస్ చేస్తుంది, దాని నుంచి ఒక టైప్ ఆఫ్ బ్యాగ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, దాని తర్వాత వెక్టర్స్ లో వచ్చేసి మనకి ఎనాఫిలస్, క్యూలెక్స్, రెడీస్. ఏంటంటే మస్కిటోస్ అనమాట. ఇవి మనకి డిసీజ్ కాజ్ చేస్తాయి అన్నమాట. ఎనాఫిలస్ మలేరియా కాజ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత మిగతావి డెంగ్యూ, చికెన్ గునియా అలాంటి డిసీజెస్ అన్ని కాజ్ చేస్తాయి. అస్కారియాసిస్, ఉకరేరియా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మనకి కాస్ చేస్తాయి. గ్రిగేరియస్ పెస్ట్, లోకస్టా, లోకస్ట్ ఓకే, పెస్ట్ లాగా ప్లాంట్స్ ని పాడు చేస్తాయి, వెళ్ళి కర్రను పాడు చేస్తాయి. దాని తర్వాత లివింగ్ ఫాసిల్, లిమ్యులస్ కింగ్ క్రాబ్, దీని నుంచి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్ గా మనకి ఏదైతే కింగ్ క్రాబ్ అంటున్నామో దీని నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తాయి. లివింగ్ ఫాసిల్ అంటాం దీన్ని. సో లివింగ్ ఫాసిల్ ఏదైతే కింగ్ క్రాబ్ ఉన్నదో దాని నుంచి వీ విల్ గెట్ అ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకేనా? సో ఆర్థ్రోపోడా గుర్తుపెట్టుకుంటారు. మనకి మెయిన్ గా అడిగే క్వశ్చన్ ఇదే అడుగుతాడు, ఓకే, లివింగ్ ఫాసిల్ ఏదైతే ఉన్నదో, లివింగ్ ఫాసిల్ ఏదైతే ఉన్నదో దేని మనం లివింగ్ ఫాసిల్ అంటున్నాం అంటే లిమ్యులస్ ఆర్ కింగ్ క్రాబ్ ఏదైతే ఉన్నదో, కింగ్ క్రాబ్ ని మనం ఏమంటున్నాము, లివింగ్ ఫాసిల్ అంటున్నాం. ఫర్ సపోజ్ లెటస్ సే, ఓకే, లెటస్ సే, జస్ట్ మినిట్, వన్ మినిట్. మనకి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, ఓకే, అందుకే ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. లిమ్యులస్ లో వచ్చేసి, మనకి లిమ్యులస్ లో వచ్చేసి, లిమ్యులస్ ఏదైతే ఉన్నదో దీంట్లో వచ్చేసి మనకి యాక్చువల్ గా రెస్పిరేటరీ ఆర్గన్ ఏమిటి అని అడుగుతాడు. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్, ఇందులో కరెక్ట్ గా ఇవ్వలేదు, కానీ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద రెస్పిరేటరీ ఆర్గన్ ఇన్ లిమ్యులస్? చెప్పండి, వాట్ ఈస్ ద రెస్పిరేటరీ ఆర్గన్ ఇన్ లిమ్యులస్? ఎవరు చెప్తారు? సార్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంది కదా సార్, ల్యాక్ అండ్ సేఫ్టీ. ఎస్ కరెక్ట్, అదే అమ్మా లెక్క అంటాం కదా, లెక్కను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చెప్పండి అమ్మా త్వరగా, లిమ్యులస్ లో రెస్పిరేటరీ ఆర్గన్ ఏమిటి? విచ్ ఈస్ ద రెస్పిరేటరీ ఆర్గన్ ఇన్ లిమ్యులస్? త్వరగా చెప్తారు. త్వరగా చెప్తారు. గ్రీన్ గ్లాండ్స్? నేను ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అరగట్ల. స్ఫూర్తి, వెరీ గుడ్. బుగ్గిల్స్, ఓకే, బుగ్గిల్స్. బుగ్గిల్స్ ఏవైతే ఉన్నాయో బుగ్గిల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ లిమ్యులస్. ఇది చాలా ఎక్కువగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా? బుగ్గిల్స్ ఏవైతే ఉన్నాయో అడుగుతారు, బుక్ లంగ్స్ కూడా కాదు. దీపిక, సుమా, దీపిక ఇంకా స్ఫూర్తి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, అంతే, బుగ్గిల్స్ అనేసి. ఓకేనా? పదండి, ఇది గుర్తుపెట్టుకుంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్ దట్ వీ నీడ్ టు సీ. ఇది వచ్చేసి మనకి లోకస్ట్, ఇది మనకి బటర్ఫ్లై, స్కార్పియను, ప్రాన్స్. ఓకేనా? పదండి, లెట్ అస్ స్టార్ట్ విత్ మొలస్కా. మొలస్కా, సో ఆర్థ్రోపోడాలో ఎవరికి ఏం డౌట్స్ మిగలేదు కదా? ఆర్థ్రోపోడాలో వచ్చేసి ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? దెర్ ఆర్ నో డౌట్స్ కదా? క్లియర్ అందరికి? ఓకే, సో ఆర్థ్రోపోడాతో సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగనా? Can I ask a few questions? Just a minute. Arthropoda to sambandhinchi konni questions adugutanu. Okay? Arthropoda to sambandhinchi konni questions adugutanu. Andaru correct ga answer cheppali. Okay na? Ready? Evare ready na andaru thumbs up pettandi. So let us discuss some questions. Ninnati session evaraithe attend ayyaro vaallaku telusu nenu questions tho paate chestunnanu kabatti. So annitikana first questions. Questions cheddam. So I'll ask the first question. క్వశ్చన్స్ కరెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, ఎగ్జోస్కెలెటన్ ఏదైతే ఉన్నదో అది దేంతో ఫామ్ అయి ఉన్నది? ఎగ్జోస్కెలెటన్ ఏదైతే ఉన్నదో దేంతో ఫామ్ అయి ఉన్నది? ఓకే, అది అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఏమిటి, ఓకే, ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమిటి? ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమిటి? ఓకే, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, స్టాటోసిస్ ది ఫంక్షన్ ఏమిటి? స్టాటోసిస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టాటోసిస్? ఓకే, ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్, ఫైన్, ఇదొకటి. దాని తర్వాత ఓవి ఓవి పేరస్సా, వివి పేరస్సా? ఆర్ దే ఓవి పేరస్ ఆర్ వివి పేరస్? ఓకే, ఇదొక క్వశ్చన్ మనకు తెలియాలి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇంకేం క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు, ఇంకేం అడగచ్చు, యాంటీనాది ఫంక్షన్ ఏమిటి? యాంటీనా ఏవైతే ఉన్నాయో వాటిది ఫంక్షన్ ఏమిటి? ఓకే, ఐదు క్వశ్చన్ చాలు, ఇవే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగు. సో ఎగ్జోస్కెలెటన్ ఎలాంటిది? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎగ్జోస్కెలెటన్? కైటినస్, కైటినస్ ఎగ్జోస్కెలెటన్. ఓకే,
నెక్స్ట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఓకే. స్టాటోసెస్ దేనికోసం పనిచేస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి? బ్యాలెన్సింగ్ కోసం హెల్ప్ చేస్తున్నాయి. వెరీ గుడ్, దే ఆర్ బ్యాలెన్సింగ్ ఆర్గన్స్ ఓకే. నెక్స్ట్ ఓవిపేరస్ లేదంటే వివిపేరస్ అంటే ఓవిపేరస్. యాంటీనీ దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి? స్మెల్ ఇంకా టచ్ లో హెల్ప్ చేస్తున్నాయి. స్మెల్ అండ్ టచ్ ఓకే. క్లియర్ సరేనా? ఫైన్, గుర్తు పెట్టుకుంటారా ఇదంతాను? పదండి నెక్స్ట్. ఇంకా మొలస్కాలోకి వెళ్దాం ఓకే. లెట్ అస్ డిస్కస్ మొలస్కా, కంటిన్యూ చేద్దాం పదండి. సో మొలస్కా ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైలం. మనకి ఫస్ట్ అన్నిటికన్నా లార్జెస్ట్ ఫైలం ఏది? ఆర్థ్రోపోడా. సెకండ్ లార్జెస్ట్ ఫైలం ఏమిటి? మొలస్కా. సెకండ్ లార్జెస్ట్ ఫైలం వచ్చేసి మొలస్కా. సో ఇవి టెరెస్ట్రియల్ అయినా అవ్వచ్చు, మెరైన్ అయినా అవ్వచ్చు. మొలస్కా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మొలస్కాలో ఉన్న ఆర్గానిజమ్స్ దే కెన్ బి టెరెస్ట్రియల్, ల్యాండ్ మీదైనా ఉండొచ్చు, ఆర్ దే కెన్ బి మెరైన్ ఆల్సో. దే కెన్ బి మెరైన్ ఓకే. మెరైన్ ఎక్కువగా మెరైన్ లేదంటే ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి అన్నమాట. ఫ్రెష్ వాటర్ లో కూడా ఉంటాయి. సో దే కెన్ బి ఎక్వాటిక్ ఆల్సో. దే కెన్ బి టెరెస్ట్రియల్ ఆర్ ఎక్వాటిక్. ఎక్వాటిక్ లో దే క్యాన్ బి ఏమిటి? దే కెన్ బి మెరైన్ ఆర్ ఫ్రెష్ వాటర్ బోత్ ఓకే. దే హ్యావ్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గన్ సిస్టమ్ లెవెల్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నుంచి మనకి ఓకే. ఆర్గన్ సిస్టమ్ లెవెల్ వస్తుంది. రెండోది వచ్చేసి ఇందులో కూడా మనకి బైలాటరల్, సిమెట్రికల్ అన్ని వస్తాయి మళ్ళీ సేమ్. సో బైలాటరల్ సిమెట్రీ ఓకే, ట్రిఫ్లోబ్లాస్టిక్ ఒకటి వస్తుంది. ట్రిఫ్లోబ్లాస్టిక్ కాకుండా దే ఆర్ సీలోమేట్స్ ఆర్ యూసీలోమేట్స్ ఓకే. అది అనమాట. ఇప్పుడు దీంట్లో మెయిన్ గా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే, విచ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్, ఏదైతే బాడీ ఉన్నదో బాడీ మీద ఒక షెల్ ఉంటుంది, దాన్ని మనం క్యాల్కేరియస్ షెల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద మొలస్క్స్ లో ఇది మనం చూస్తాం. క్యాల్కేరియస్ షెల్ అనేది ఉంటుంది అన్న. ఈ క్యాల్కేరియస్ షెల్ ఏదైతే ఉన్నదో ఓకే, ఇది యాక్చువల్ గా అన్సెగ్మెంటెడ్ ఓకే. సో దిస్ బాడీ ఇస్ అన్సెగ్మెంటెడ్. మనకి ఇందులో సెగ్మెంటేషన్ అనేది మనం చూడము. ద బాడీ ఇస్ అన్సెగ్మెంటెడ్. ఇప్పటివరకు మనం ఏం చూసాం? ఎనిలిడాల, ఆర్థ్రోపోడాలని సెగ్మెంటేషన్ చూసాం. బాడీ అనేది వేరే వేరే సెగ్మెంట్స్ కింద డివైడ్ అయింది. ఇక్కడ మనకు బాడీ వచ్చేసి అన్సెగ్మెంటెడ్ ఉంటుంది ఓకే. అన్నిటికన్నా ఫస్ట్ ఒక క్యాల్కేరియస్ షెల్ ఉంటుంది. ఆ క్యాల్కేరియస్ షెల్ కాకుండా ఓకే, బాడీలో మనం చూసుకున్నట్లయితే ద బాడీ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఒక హెడ్ అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి ఒక మస్కులర్ ఫుట్ ఉంటుంది ఓకే. దెర్ విల్ బి ఎ మస్కులర్ ఫుట్ ఒక మస్కులర్ కాల్ ఉంటుంది. మూడోది వచ్చేసి ఒక విజరల్ హంప్ ఉంటుంది. దెర్ విల్ బి ఎ విజరల్ హంప్. విజరల్ హంప్ అంటే ఏదైతే విజరా ఉన్నదో అక్కడ చిన్న హంప్ లాంటిది వస్తుంది అన్నమాట ఓకే. సో దెర్ విల్ బి ఎ విజరల్ హంప్ ఓకే. ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనా? అది అనమాట. సో ఇప్పుడు ఈ విజరల్ హంప్ ఏదైతే ఉన్నదో, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. బాడీలో మూడు భాగాలు ఉంటాయన్నాం, విజరల్ హంప్ గురించి చెప్పాం ఓకే. హెడ్ మస్కులర్ ఫుట్ విజరల్ హంప్ ఉంటుంది. విజరల్ హంప్ ఏదైతే ఉన్నదో దాని మీద ఒక స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ వస్తుంది ఓకే. దీని మీద ఒక మ్యాంటల్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఉన్నది అనుకోండి ఓకే, ఇలా ఉన్నది ఏదైతే ఉన్నదో దీని మీద ఒక స్పాంజీ లేయర్ అనేది వస్తుంది ఈ హంప్ మీద ఓకే. సో ఈ దీన్ని మనం మ్యాంటల్ అంటాం. ఈ మ్యాంటల్ ఏదైతే ఉన్నది ఇలా ఎత్తుగా వచ్చిందని మ్యాంటల్ అంటాం. సో దీని మీద మనకి ఏముంటుంది? ఒక స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ అనేది ఉంటుంది. స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ అనేది ఉంటుంది. నా వెనకాల ఉంటాయి నోట్స్, మీకు కనిపిస్తాయి, డోంట్ నీడ్ టు వరీ ఓకే. అది అనమాట. సో మనకి ఒక మ్యాంటల్, ఇంకా ఇదేదైతే హంప్ ఇంకా మ్యాంటల్ ఉన్నదో ఓకే, ఈ హంప్ ఇంకా మ్యాంటల్ ఏదైతే ఉన్నదో దీని మధ్యన ఏదైతే స్పేస్ ఉన్నదో దీని గురించి మనం ఫర్దర్ రాసుకుందాం ఓకే. సో రండి ఒకసారి, లెట్ అస్ రైట్ ఇట్ నౌ. జస్ట్ మినిట్. ఓకే ఓకే. సో దీనిది ఒక డైగ్రామ్ వేసుకుందాం అండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లెట్ అస్ డ్రా డైగ్రామ్ ఓకే. సో ఏదైతే మనం ఇప్పుడు మొలస్కాలోని మ్యాంటల్ క్యావిటీ గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నామో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి వాటిది హెడ్
ఓకే, హెడ్ అనేది ముందుకు వస్తుంది, కింద ఒక ఫుట్ అనేది ఉంటుంది, దెర్ విల్ బి అ ఫుట్. ఓకే, ఫుట్ తర్వాత మనకు ఒక స్ట్రక్చర్ ఇలా వస్తుంది, వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వాటి బాడీ స్ట్రక్చర్, స్ట్రక్చర్ లోపల మనం చూసుకున్నట్లయితే ఒక కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. లోపల ఏంటంటే మనకి ఇక్కడ ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అది కాకుండా ఇక్కడ మనకు ఒక టెనిడి అనేవి ఉంటాయి అనమాట. వీటిని మనం ఏమంటాం, వీటిని మనం టెనిడి అంటాం. టెనిడి అంటాం మీదని ఏదైతే మనం చూస్తున్నామో, ఇక్కడ మీదని ఏదైతే ఇలా వస్తుందో స్ట్రక్చర్, దీన్ని మనం మ్యాంటల్ అంటున్నాం. ఈ మ్యాంటల్ మీదే మనకి ఏమవుతుంది, ఈ మ్యాంటలే యాక్చువల్ గా మనకి ఒక షెల్ అనేది ఫామ్ చేస్తున్నారు, క్యాల్కేరియస్ షెల్. ఈ మ్యాంటలే మనకి ఒక క్యాల్కేరియస్ షెల్ అనేది ఫామ్ చేస్తున్నారు. లోపల ఏదైతే ఉన్నదో దీన్ని మనం హంప్ అంటాం, దిస్ ఇస్ ద విజరల్ హంప్. ఇప్పుడు ఈ మ్యాంటల్ ఇంకా విజరల్ హంప్ మధ్యన ఏదైతే స్పేస్ ఉన్నదో, ఏదైతే మనం స్పేస్ చూస్తున్నామో, ఈ స్పేస్ ఏదైతే మనం ఉందో, దిస్ స్పేస్ విల్ హ్యావ్ ద గిల్స్ అనమాట, ఫెదర్ లైక్ గిల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ స్పేస్ ఏదైతే క్రియేట్ అయిందో అక్కడే మనకి ఫెదర్ లైక్ గిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, అర్థమైందా అందరికి? ఫెదర్ లైక్ గిల్స్. ఓకే, ఏదైతే టెనిడియా మనం మాట్లాడుకుంటున్నామో, ఓకే, ఈ స్పేస్ మధ్యనే క్రియేట్ అవుతాయి అనమాట. ఏదైతే మధ్యలో స్పేస్ క్రియేట్ అవుతుందో అక్కడే మనకి టెనిడియా ఉంటాయి, విచ్ ఆర్ నోన్ అస్ ఫెదర్ లైక్ గిల్స్. ఫెదర్ లా ఉంటాయి అనమాట గిల్స్. సో గిల్స్ మనకు తెలుసు, దే ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్. దే ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్. ఓకే, అది ఇది మనకి ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వీటి గురించి, రెస్పిరేటరీ ఇంకా ఎక్స్పిరేటరీ ఫంక్షన్స్ ఏ కాకుండా దే ఆల్సో హ్యావ్ ఎక్స్పిరేటరీ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, దీని మీద ఒక స్పాంజీ లేయర్ ఆఫ్ టిష్యూ కూడా ఉంటుంది. ఓకే, స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ కూడా ఉంటుంది దీని మీద, స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ అన్నిటికన్నా బయట అనమాట. అంటే ఆ షెల్ ఏదైతే ఉన్నదో షెల్ కన్నా అన్నిటికన్నా బయట మనకు ఒక స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ అనేది ఉంటది అనమాట. గిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పిరేటరీ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్, రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్. అయిపోయింది, చాలు, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనకి యాంటీరియర్ హెడ్ రీజన్ ఏదైతే ఉన్నదో, దీని ఇక్కడ మనకి యాంటీరియర్ హెడ్ రీజన్ ఏదైతే చూస్తున్నామో, ఈ యాంటీరియర్ హెడ్ రీజన్ లోని మనకి ఏముంటాయంటే టెంటికల్స్ ఉంటాయి. ఓకే, వాటిని ఏమంటాం, సెన్సరీ టెంటికల్స్ అంటాం. సో హెడ్ రీజన్ ఏదైతే ఉన్నదో, హెడ్ రీజన్ లో మనకి సెన్సరీ టెంటికల్స్ ఉంటాయి. ఈ సెన్సరీ టెంటికల్స్ సెన్సేషన్స్, ఏదైతే టాక్టైల్ సెన్సేషన్ ఉన్నదో, స్మెల్ కోసమైనా దానికోసమైనా ఇది ఉపయోగపడుతుంది అనమాట. మౌత్ ఏదైతే ఉన్నదో, నోరు ఏదైతే మౌత్ ఉన్నదో, దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది నోన్ యాజ్ రాడ్యులా. ఓకే, రాస్పింగ్ ఆర్గన్ అంటాం దాన్ని. ఓకే, ఇక్కడ మౌత్ ఏదైతే ఉన్నదో, హెడ్ రీజన్ లో మనకి సెన్సరీ టెంటికల్స్ ఉంటాయి. అది కాకుండా ఏదైతే మౌత్ ఉన్నదో, ఏదైతే నోరు ఉన్నదో, జస్ట్ అ మినిట్. ఓకే, సో ఏదైతే మౌత్ ఉన్నదో, మౌత్ లో మనకు ఒక ఆర్గన్ ఉంటుంది నోన్ యాజ్ రాడ్యులా. ఇది చాలా ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, రాడ్యులా ది ఫంక్షన్ ఏమిటి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రాడ్యులా? రాడ్యులా ఇస్ అ ఫైల్ లైక్ రాస్పింగ్ ఆర్గన్. ఓకే, రాస్పింగ్ ఆర్గన్ ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే ఫీడింగ్ కోసం అనమాట. ఏదైతే ఫుడ్ తింటున్నాయో ఆ ఫుడ్ని ఇలా పట్టుకొని తినడానికి ఇది ఏదైతే రాడ్యులా ఉంటుందో ఉంటుంది. సో ఆ రాడ్యులా మీకు గ్యారంటీగా క్వశ్చన్ అనమాట. ఓకే, ఇట్స్ అ క్వశ్చన్ టైప్ టాపిక్, క్లియర్? సరేనా, సో దీంతో మనకి మొలస్క అనేది కంప్లీట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్, మొలస్కాలు అది అనమాట. సరే, సో ఇప్పుడు దీంట్లో మనకి ఫర్దర్ వెళ్ళి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా రాసుకోవాలో అవి కూడా రాసుకుందాం. ఓకే, సో దీంట్లో వచ్చి రీప్రొడక్షన్ గురించి రాసుకుందాం. పదండి, సో అన్నిటికన్నా ఫస్ట్ రీప్రొడక్షన్ లో వచ్చేసి ద ఫస్ట్ థింగ్ అబౌట్ రీప్రొడక్షన్ ఇస్ దే ఆర్ డైషియస్. అంటే మేలు ఇంకా ఫీమేల్ సపరేట్ గా ఉంటాయి అనమాట. ఓకే, రెండోది వచ్చేసి దే ఆర్ ఓవిపారస్. ఓకే, దట్ ఈస్ ఎగ్ లేయింగ్, ఎగ్ అనేది లే చేస్తాయి. మూడోది వచ్చేసి డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్, అంటే
గ్యారంటీగా ఒక లార్వల్ స్టేజ్ అనేది ఉండే తీరుతుంది. ఓకేనా? సో ఇట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కదా, ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఫర్ ష్యూర్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ డెవలప్మెంటే ఉంటుంది. ఒక లార్వల్ స్టేజ్ కంపల్సరీగా వస్తుంది అనమాట. లార్వల్ స్టేజ్ అనేది ఒకటి వస్తుంది, జైగోట్ నుంచి ఫస్ట్ ఒక లార్వల్ స్టేజ్ వస్తుంది. లార్వల్ స్టేజ్ తర్వాత మనకి అడల్ట్ స్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్. దీన్ని మనం ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేసి అంటాం. ఓకే, సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఒకసారి చూపిస్తున్నామండి. లెట్ అస్ సీ ద ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్? పదండి. సో పిల్ల, ఓకే, పిల్ల, పిల్ల ఆర్ యాపిల్ స్నేల్ అంటాం. ఓకే, సో పిల్ల అనేది ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం స్నేల్ చూస్తామో, ఓకే, ఆ స్నేల్ ని మనం యాపిల్ స్నేల్ అంటాం లేదంటే పిల్ల అంటాం. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది పింక్టాడా. పింక్టాడా వచ్చేసి పర్ల్ ఆయిస్టర్ అనమాట. ఓకే, సో ఆయిస్టర్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి పర్ల్, పర్ల్ అంటే ఏమిటి అంటాం? పర్ల్ ని తెలుగులో ఏమంటాము? ముత్యమా? ముత్యమేనా అంటాము? ముత్యమేనా అంటాము? ఏమంటాం దీన్ని? పర్ల్ ని ముత్యం అని అంటాము. మీ అందరికీ గుర్తుందో లేదో. ఓకే, ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి సేపియా. సేపియా అది మనం కటల్ ఫిష్, లాలిగో, స్క్వాడ్, దాని తర్వాత లాలిగో లాలిజో మీ ఇష్టం గుర్తు పెట్టుకోండి. ఆక్టోపస్ వచ్చేసి డెవిల్ ఫిష్ అనమాట. ఓకే, సో ఒక డెవిల్ లా ఉంటాయి అనమాట. దీని దగ్గర టెంటికల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెంటికల్స్ లాంటివి ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద టెంటికల్స్ లాంటివి ఉంటాయి అనమాట. ఓకే, మొత్తం. దాని తర్వాత ఎప్లీషియా ఆర్ సీ హెయిర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి సీ పెన్ ఒకటి వస్తుంది, సీ ఫ్యాన్ ఒకటి వస్తుంది. సీ పెన్ అంటే పెన్నాటులా, సీ ఫ్యాన్ అంటే గార్గోనియా. అవి ఎక్కడ వస్తున్నాయి మనకి? సీ పెన్, సీ ఫ్యాన్లు ఎక్కడ వస్తున్నాయి? నిడేరియాలో వస్తున్నాయి. ఓకే, సో మనం ఇక్కడ ఏమొస్తున్నది? సీ హెయిర్ వస్తున్నది. సో మనకి ఇక్కడ చాలా సార్లు కన్ఫ్యూజన్స్ అవ్వచ్చు. ఆ కన్ఫ్యూజన్స్ మీకు ఎప్పుడు అవ్వకూడదు. ఓకే, మనకి నిడేరియాలో వచ్చేసరికి, నిడేరియాలోని, నిడేరియా ఫైలంలోని మనం చూస్తాము, ఒకటి సీ పెన్ చూస్తాము, ఇంకోటి సీ ఫ్యాన్ చూస్తాము. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి సీ హెయిర్ చూస్తున్నాము. సో సీ హెయిర్ ఏదైతే ఉన్నదో, సీ హెయిర్ ఏదైతే ఉన్నదో, దట్ ఈస్ ఫ్రమ్ మొలస్కా. మొలస్కా, ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ మర్చిపోకండి. ఓకేనా? అక్కడ ఇక్కడ కన్ఫ్యూజన్ చేసుకోకండి. ఓకేనా? పదండి. నెక్స్ట్ వచ్చేసి డెంటాటలం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. డెంటాలియం, డెంటాలియం టస్క్స్ అంటే ఏమిటి? ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో, ఏనుగు ఏదైతే ఉంటుందో, ఏనుగువి ఒక పళ్ళు ఉంటాయి, వాటిని మనం టస్క్ అంటాం. ఇంత పెద్ద పళ్ళు ఇలా బయటకు వస్తాయి అనమాట. ఓకే, సో అంత పెద్ద పెద్ద పళ్ళుని టస్క్ అంటాం. ఇది టస్క్ లాగే కనిపిస్తాయి అనమాట, అందుకే వీటిని మనం డెంటాలియం అంటాం. సో టస్క్ అంటే పళ్ళు, పళ్ళుని మనం డెంటల్ అంటాం కదా. పళ్ళది ట్రీట్మెంట్, పళ్ళది ఏదైతే ఫీల్డ్ ఉందో దాన్ని ఏమంటాం? డెంటిస్ట్రీ లేదంటే డెంటల్ అంటాం కదా. సో డెంటాలియం అంటే పళ్ళు, పళ్ళు అంటే ఏంటి? టస్క్ షెల్. ఓకే, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఖైటోప్లూరా. ఖైటోప్లూరా ఏదైతే ఉందో, ఖైటాన్. ఓకే, ఖైటాన్ ని ఖైటోప్లూరా అంటాము. సో దీస్ ఆర్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఐపీతో సంబంధించి ఇక్కడ మీరు అడిగిన నేను ఆన్సర్ చేయను అభినయ్, సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోండి. ఐపీతో సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ నేను సెషన్ చేస్తాను, మీరు అది కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, నో డిస్కషన్స్ హియర్. ఓకేనా? అది అనమాట అభినయ్. సింపుల్, సింపుల్ గా విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్కషన్స్ చేయం మనం దాని గురించి. పదండి, ఇప్పుడు మనం మొలస్కా గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, డిస్కస్ చేసుకుందాం. లెట్ అస్ డిస్కస్ సమ్ క్వశ్చన్స్ ఆన్ మొలస్కా. మొలస్కా, సో ఫస్ట్ క్వశ్చన్, మొలస్కాలో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మొలస్కాలో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి? వాట్ కైండ్ ఆఫ్ షెల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మొలస్కా? వాట్ కైండ్ ఆఫ్ షెల్, ఎలాంటి కైండ్ ఆఫ్ షెల్ అనేది మొలస్కాలో ఉన్నది, నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి, ఓకే, మ్యాంటల్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఏదైతే హంప్ ఇంకా మ్యాంటల్ మధ్యన స్పేస్ ఉన్నదో, మ్యాంటల్ క్యావిటీ. ఓకే, మ్యాంటల్ క్యావిటీ ఏదైతే ఉన్నదో, మ్యాంటల్ క్యావిటీలోని ఏముంటుంది? వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాంటల్ క్యావిటీ? మ్యాంటల్ క్యావిటీ లోపల ఏముంటుంది? మూడోది వచ్చేసి ఓకే, రాడ్యులా, రాడ్యులా ఏదైతే ఉన్నదో, వాట్ డూ యూ మీన్ బై, వాట్ ఈస్ ద రాడ్యులా? రాడ్యులా అంటే ఏమిటి? దాని ఫంక్షన్ ఏమిటి?
ఓకే అది చెప్తారు. నాలుగోది వచ్చేసి ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో, ఇస్ ఇట్ సెగ్మెంటెడ్ ఆర్ నాన్ సెగ్మెంటెడ్, ఇవి సెగ్మెంటెడా లేదంటే దే ఆర్ అన్సెగ్మెంటెడ్, అది నాకు చెప్పాలి. ఓకే అన్సెగ్మెంటెడ్, ఓకే ఇదో క్వశ్చన్. ఓకే దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే వీటిలోని డెవలప్మెంట్ ఎలాంటిది, వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వి సీ ఇన్ దిస్ వన్స్. ఓకే సో పదండి, లెట్ అస్ స్టార్ట్ వన్ బై వన్. ఎలాంటి కైండ్ ఆఫ్ షెల్ దీంట్లోని షెల్ వచ్చేసి క్యాల్కేరియస్ షెల్. మ్యాంటల్ క్యావిటీ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏముంటాయి, మ్యాంటల్ క్యావిటీలో గిల్స్ ఉంటాయి, గిల్స్ కి రెస్పిరేటరీ ఇంకా ఎక్స్పిరేటరీ ఫంక్షన్స్ ఉంటాయి. వెరీ గుడ్. సో గిల్స్ కి ఏంటంటే ఉంటాయి రెస్పిరేటరీ ఇంకా ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ గిల్స్ మనం ఏమంటాము, టెనీడియా అని కూడా అంటాం. ఏమంటాం వీటిని, టెనీడియా. వి కాల్ ద గిల్స్ యాజ్ టెనీడియా. రాడ్యులాతో పని ఏమిటి, ఫీడింగ్ ఆర్గన్, ఫీడింగ్ ఆర్గన్. ఓకే సెగ్మెంటెడా అన్సెగ్మెంటెడా, అన్సెగ్మెంటెడ్ కదా, అన్సెగ్మెంటెడ్. డెవలప్మెంట్ ఎలాంటిది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఓన్లీ, ఇండైరెక్ట్ ఓన్లీ. ఓకే అయిపోయిందా, డన్, క్లియర్ అందరికి, రైట్. సో మనకి ఎలాంటి డౌట్స్ ఇంకా లేవు. మొలస్కాలో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా పదండి, నెక్స్ట్ వచ్చేసి మనకి మొలస్కా అయిపోయింది. నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఎకైనోడెర్మేటా. ఎకినోడెర్మేటా, ఎకినో డర్మేటా, ఎకినో డర్మేటా. ఓకే సో ఎకినో డర్మేటా గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే అక్కడ మనం చూసాం ఏంటంటే, బయట ఏదైతే షెల్ ఉన్నదో అక్కడ షెల్ అనేది క్యాల్కేరియస్. ఇక్కడ ఎకినో డర్మేటాలో చూసుకున్నట్లయితే ద ఎండోస్కెలెటన్, దే హ్యావ్ అన్ ఎండోస్కెలెటన్, బాడీ లోపల ఒక స్కెలెటన్ ఉన్నది, అండ్ దట్ స్కెలెటన్ ఇస్ క్యాల్కేరియస్. దట్ స్కెలెటన్ ఇస్ క్యాల్కేరియస్. ఓకే ఇట్ ఇస్ ఫార్మ్డ్ ఆఫ్ క్యాల్కేరియస్ ఆసికల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ఏదైతే చదువుకున్నాం మొలస్కాలో, అక్కడ మనం చూసుకున్నాం ఏంటంటే, ఏదైతే బయట ఒక షెల్ ఫామ్ అయి ఉన్నదో, హంప్, విజరల్ హంప్ ఏదైతే ఉందో, ఆ విజరల్ హంప్ మీద ఒక షెల్ ఉంటుంది, క్యాల్కేరియస్ షెల్ అన్నాం. ఇక్కడ మనకి ఏదైతే ఎండోస్కెలెటన్ ఉన్నదో, ఓకే సార్ ఎగ్జాంపుల్స్ కి నెమోనిక్స్ చెప్పండి మొలస్కాకి. కొన్నిటికి అయితే నేను చెప్పాను, అన్నిటికీ మనకి చెప్పడం కొంచెం కష్టం అయిపోతుంది. బట్ జస్ట్ అ మినిట్, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నేను అలాంటి నిమోనిక్స్ చెప్పినా మీరు ఒకదానితో ఇంకో దానితో మిక్స్ అయిపోవచ్చు. ఓకేనా అందుకే నేను నిమోనిక్స్ ఇప్పుడు చెప్పట్లేదు, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మీరు పేర్లతో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే చెప్పాను మీకు, ఓకే పిల్ల ఏదైతే ఉన్నదో, పిల్ల ఏదైతే ఉన్నదో దీన్ని యాపిల్స్ స్నేలు. ఓకే సో యాపిల్లో మనకి స్నే, యాపిల్లో మనకి పిఎల్ అని వస్తున్నది, పిల్ల అని గుర్తుపెట్టుకుంటారు, ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఆప్షన్ లేదు. పర్ల, పింక్ తాడా, పింక్ తాడా అని పర్ల్ ఆయిస్టర్ అంటాము, ఇది అయిపోయింది. ఓకే దాని తర్వాత నేను మీకు దేని గురించి చెప్తాం అనుకున్నా, డెంటాలియం గురించి నాకు గుర్తొచ్చింది, నేను చెప్పాను కేటోప్లూరా కిటాను, ఇది మనకి ఈజీ. ఏ ప్లీషియా ఏదైతే ఉన్నదో మనం గుర్తుపెట్టుకోవాలి, సీ హెయిర్ అని చెప్పాను. ఆక్టోపస్ అంటే డెవిల్ లా కనిపిస్తుంది, బోల్డ్ అని చేతులు ఉంటాయి, అందుకే దాన్ని డెవిల్ ఫిష్ అని అంటాం. ఓకే అది అన్నమాట పదండి. సో ఇంత మనం గుర్తుపెట్టుకోవాలి, దీనికన్నా కొన్ని కొన్ని విషయాలు అన్నిటికీ నిమోనిక్స్ కొంచెం కష్టం అయిపోతుంది. ఓకే పదండి, నా దీంట్లో ఎకినోడెర్మేటా ఏదైతే ఉన్నదో, ఓకే ఎకినోడెర్మేటా అంటే ఏమిటి, ఓకే ఎకినోడెర్మేటా అంటే దే ఆర్ స్పైన్ బాడీడ్, వీటి బాడీ మీద స్పైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ స్పైనీ బాడీడ్, స్పైనీ బాడీడ్. ఓకే స్పైనీ బాడీడ్ అంటే ఏంటి, విట్ బాడీ ఏదైతే ఉన్నదో విట్ బాడీ మీద మనకి స్పైన్స్ అనేవి ఉంటాయి. ఓకే బాడీ మీద స్పైన్స్ అనేవి ఉంటాయి, ఫైన్. ఓకే ఆల్ ఆర్ మెరైన్, అన్ని మెరైన్ ఆర్గనిజమ్సే, అన్ని మెరైన్ ఆర్గనిజమ్సే, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఫ్రెష్ వాటర్, టెరెస్ట్రియల్ ఆర్గనిజమ్స్ ఉంటావు, అన్ని మెరైన్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. ఓకే అది కాకుండా వీటిలోని ఆర్గన్ సిస్టమ్ లెవెల్ అనేది మనం చూస్తాం, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ అనేది చూస్తాం. వీటిలో వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి క్వశ్చన్ అడిగేది సిమెట్రీ నుంచి, ఎందుకంటే వీటిలో సిమెట్రీ అనేది లార్వల్ స్టేజెస్ ఇంకా అడల్ట్ స్టేజెస్ లో మారుతుంది. ఓకే లార్వల్ స్టేజ్ లో ఒకలా ఉంటుంది, ఇంకోటి అడల్ట్ స్టేజ్ ఏదైతే ఉన్నదో దాంట్లో డిఫరెంట్ గా ఉంటుంది.
ఓకేనా, అది అనమాట. సో అడల్ట్ ఎకినోడర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అడల్ట్ ఎకినోడర్మ్స్ లో ఏముంటుంది, లార్వల్ స్టేజెస్ లో ఏది ఉంటుంది చెప్పండి. అడల్ట్స్ ఆర్ రేడియల్లీ సిమెట్రికల్, లార్వల్ స్టేజెస్ ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్. ఓకే, లార్వల్ స్టేజెస్ ఆర్ బైలాటరల్, బైలాటరల్ సిమెట్రీ అనేది ఉంటుంది లార్వల్ స్టేజెస్ లో. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సిమెట్రీ అనేది. అడల్ట్ స్టేజెస్ లో రేడియల్ సిమెట్రీ చూస్తాం. ఓకే, ఇది మనల్ని అడుగుతారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది అనమాట. సో ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటాము, ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఫర్దర్ వెళ్తూ సిమెట్రీ తర్వాత మనకి ఏంటంటే వెలాంటి టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే దే ఆర్ ఫ్రీ లివింగ్. ఓకే, దేని మీద డిపెండ్ అవ్వు, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ దే ఆర్ ఫ్రీ లివింగ్. ఓకే, అది. ఎనీథింగ్ ఎల్స్ దట్ వీ నీడ్ టు మెన్షన్? ఎనీథింగ్ ఎల్స్ దట్ వీ నీడ్ టు మెన్షన్? ఓకే, ట్రిఫ్లోబ్లాస్టిక్ అవన్నీ కూడా రాసేసుకుందామా? దే ఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్. ఓకే, దే ఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్ అండ్ సీలోమేట్స్. ట్రిఫ్లోబ్లాస్టిక్ అండ్ సీలోమేట్స్ ఒకటి. ఓకే, అది ఇది ఒకటి రాసుకుంటాం. ఎనీథింగ్ ఎల్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్? అయిపోయిందా? ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, వన్ బై వన్ మనం ఇంకా విత్ ది డైజెస్టివ్ సిస్టమ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం రండి. ఓకే, పదండి. ఓకే, పదండి. ఓకే, అన్నిటికైనా ఫస్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. లెట్ అస్ డిస్కస్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్. సో అన్నిటికైనా ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఏముంటుందంటే, ద డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ కంప్లీట్. ఓకే, ఇట్ ఈస్ అ కంప్లీట్ టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. కంప్లీట్ అంటే ఏమిటి? కంప్లీట్ అంటే బేసిక్ గా ఇట్ హ్యాస్ అ మౌత్. ఓకే, ఇట్ హ్యాస్ అ మౌత్ అండ్ ఏనస్. మౌత్ అనేది ఉంది ఇంజెక్షన్ కోసం, ఏనస్ అనేది ఉంది రిమూవల్ కోసం. ఓకే, అది అనమాట. సో మౌత్ ఇంకా ఏనస్ అనేది ఉన్నది. ఓకే, మౌత్ ఏదైతే ఉన్నదో, ఓకే, అది యాక్చువల్ గా వెంట్రల్ సైడ్ లో ఉంది. ఓకే, ఏనస్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఆన్ ద డార్సల్ సైడ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మౌత్ ఎక్కడ ఉన్నది, ఇంకా ఏనస్ ఎట్ సైడ్ ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకుందాం. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, అది అనమాట, అన్నిటికన్నా ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే వాటర్ వాస్కులార్ సిస్టమ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకే, క్యారెక్టరిస్టిక్. ఎలాగైతే పొలిఫెరాలో మనకి వాటర్ కెనాల్ సిస్టమ్ చూస్తామో, ఇక్కడ మనకి వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏమిటి? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎకినోడర్మ్స్? ఇట్ ఈస్ ద వాటర్ వాస్కులార్ సిస్టమ్. వాటర్ వాస్కులర్ సిస్టమ్. ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ది ఫంక్షన్ ఏమిటి? ఓకే, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ది ఫంక్షన్ మూడు ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది లోకోమోషన్ లో హెల్ప్ చేస్తున్నది. నంబర్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్. నంబర్ టూ, ఇట్ హెల్ప్స్ ఇన్ క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్. క్యాప్చర్ చేసుకొని ఫుడ్ ని బాడీలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనమాట. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్. ఓకే, మూడో ఫంక్షన్ వచ్చేసి రెస్పిరేషన్ అనమాట. దీంట్లో రెస్పిరేషన్ కూడా ఇదే చేస్తుంది. సో మూడు ఫంక్షన్స్ ఇన్ టోటల్, దేర్ ఆర్ త్రీ ఫంక్షన్స్ ఇన్ టోటల్. ఓకే, అర్థమైందా? దీన్నే మనం వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. ఓకే, క్లియర్, అర్థమైందా? ఇప్పుడు ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అన్, దీన్ని మనం ఏమంటాం, అంబులాక్రల్ సిస్టమ్. ఎస్, అంబులాక్రల్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకే, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్గా ఏదైతే సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్నదో, సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ఓకే, దాంట్లో రెండు టైప్స్ వస్తాయి మనకి. బట్ అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఆల్ వీ నీడ్ టు రిమెంబర్ ఇట్స్ అన్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ మనకి ఇంకా క్లోజ్ టైప్ ఉండదు. వి సీ అన్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ హియర్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. పదండి, ఇక్కడ వరకు చాలు, అయిపోయింది. నౌ లెట్ అస్ టాక్ అబౌట్ రీప్రొడక్షన్. Let us talk about
రీప్రొడక్షన్. అన్నిటికన్నా ఫస్ట్ రీప్రొడక్షన్ గురించి, జస్ట్ అ మినిట్ ఓకే. అన్నిటికన్నా ఫస్ట్ రీప్రొడక్షన్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఓకే దట్ ఇట్ ఈస్ దే హ్యావ్ అ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనమాట. ఓకే దే ఆర్ డైషియస్, ఓకే డైషియస్ ఉన్నాయి. సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ చూస్తాము, మేలు ఇంకా ఫీమేల్ టైప్ సపరేట్గా ఉంటాయి. రెండోది వచ్చేసి ఫర్టిలైజేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫర్టిలైజేషన్ ఇస్ ఎక్స్టర్నల్, సో వీ సీ అన్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇప్పటి వరకు మనం ఏదైతే చూసామో వాటిలో మళ్ళీ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ చూస్తాము, ఇక్కడ మళ్ళీ మనం వెళ్ళి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ చూస్తాం. మళ్ళీ ఫర్టిలైజేషన్ బయట జరుగుతుంది, బాడీ లోపల జరగట్లేదు. ఓకే మూడోది వచ్చేసి థర్డ్ పాయింట్ ఇస్ ఓకే దీంట్లోని డెవలప్మెంట్ ఇండైరెక్ట్ తెలుసు మనకి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే రెండు డెవలప్మెంట్ మనం లార్వల్ స్టేజ్ అడల్ట్ స్టేజ్ చూస్తున్నావు, దాంట్లో సిమెట్రీ కూడా మనకు మారుతున్నది. సో అందుకే డెవలప్మెంట్ ఇండైరెక్ట్ అనేది మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ దేంట్లో అయితే లార్వల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో, ద లార్వల్ స్టేజ్ ఇస్ ఫ్రీ స్విమ్మింగ్. ఓకే ద లార్వల్ స్టేజ్ ఇస్ ఫ్రీ స్విమ్మింగ్ ఓకే అది అనమాట. పదండి ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉన్నదో, ఇంకేమైనా పాయింట్ మనం మిస్ అయ్యామా? ఎనీథింగ్ ఎల్స్ వి మిస్డ్? ఓకే ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇస్ అబ్సెంట్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో వీటిలో ఉండదు, ఇట్స్ అబ్సెంట్ ఇన్ దెమ్. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ వీటిలో లేదు. ఓకే ఇదొకటి మనం గుర్తుపెట్టుకుంటాం. అర్థమైందా? ఇంకేమైనా మిస్ అయ్యామా? ఐ థింక్ వీఆర్ డన్ కదా. ఓకే సరే అయింది. నౌ లెట్ అస్ సీ ద ఎగ్జాంపుల్స్ దట్ వీ హ్యావ్. ఓకే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? పదండి. సో ఇక్కడే మనకి ఇంకా కొన్ని వస్తాయి అనమాట. చూడండి ఇక్కడ మనకి సీ అనేసి కొన్ని వస్తాయి. ఆస్టేరియాస్ మనకు తెలుసు, ఆస్టర్ అంటే స్టార్ అనమాట, సో స్టార్ ఫిష్. ఎకినస్ సీ అర్చిన్, ఎకినస్ సీ అర్చిన్ గుర్తుపెట్టుకుంటారు. అర్చిన్స్ ఏవైతే ఉన్నాయో అర్చిన్స్ అని ఎకినోడర్మాటాలో వస్తాయి, ఎకినస్ అంటాం వాటిని. యాంటీడాన్ ఏదైతే ఉన్నదో సీ లిలీ అంటాము. క్యుకుమేరియా అంటే క్యుకుంబర్ అనమాట, క్యుకుంబర్ సీ క్యుకుంబర్ అంటాం దీన్ని. ఒఫ్యూరియా దీన్ని మనం బ్రిటల్ స్టార్ అంటాం. ఓకే సో ఒఫ్యూరియా ఇంకా ఆస్టేరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిలో మనం ఎప్పుడైతే చూస్తాం మనకి స్టార్స్ లా కనిపిస్తాయి అనమాట. ఓకే అర్థమైందా మనకి? సార్ దెర్ ఇస్ కన్ఫ్యూజన్, లార్వల్ స్టేజ్ లో ఏ ఫైలమ్స్ ఉన్నాయో చెప్పండి. అంటే మీరు అంటున్నది ఏంటంటే, మీకు బేసిక్ గా అడుగుతుంది ఏంటంటే, ఇందులో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ దేంట్లో ఉంది, డైరెక్ట్ డెవలప్మెంట్ దేంట్లో ఉంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు దేంట్లో ఉన్నాయి, అదే కదా మీరు అడుగుతున్నారు. అది మనం చేసుకుందాం, ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుని అన్ని మనం రాసుకుంటాం. సో నో నీడ్ టు వరీ, ఇప్పుడు మనం చేయట్లేదు అది. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ మనం ఒక లిస్ట్ తీసుకుని రాస్తున్నాం, అది మనం నెక్స్ట్ క్లాస్ లో చేసుకోబోతున్నాం. అందుకే లాస్ట్ సెషన్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉన్నదో థర్డ్ లెక్స్ సెషన్ ఏదైతే ఉంటుందో ఇట్ బి ద లాస్ట్ సెషన్, దాని మీరు మిస్ అవ్వకూడదు, ఇట్ బి ద లాస్ట్ సెషన్. ఓకే పదండి, ఇక్కడ వరకు మనకి ఎకినోడెర్మాటా అయిపోయింది. ఓకే ఎకినోడెర్మాటా అయిపోయింది. సో ఎకినోడెర్మాటాలో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ ఐ టోల్డ్ విల్ బి డిస్కసింగ్ అని చెప్పాను, సో అది చూపిస్తున్నాను అండి. సో లెట్ అస్ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఎకినోడెర్మాటాలో నేను అడగాలి. ఓకే ఏమిటి ఎకినోడెర్మాటాలో అన్నిటికన్నా ఫస్ట్? ఓకే మనకి అడల్ట్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది? ఓకే అడల్ట్లోని సారీ సిమెట్రీతో సంబంధించింది. ఓకే సిమెట్రీతో సంబంధించింది, ఎందుకంటే ఇదే మనకి అన్నిటికన్నా ఎక్కువ కడుతారు దీంట్లోని. సో సిమెట్రీలో సంబంధించి ఓకే మనకి అడల్ట్లో ఏముంటుంది, అది కాకుండా లార్వల్ స్టేజ్లో ఏముంటుంది, ఓకే ఇది మనం చెప్పాలి అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఓకే సార్ డైజెస్టివ్ ఇంకా సర్క్యులేటరీ సిస్టమ్ చెప్తామమ్మా, అన్ని చెప్తాను. ఓకే డోంట్ వరీ పదండి. రెండోది వచ్చేసి వాటర్ వాస్కులర్ సిస్టమ్ ది ఫంక్షన్ ఏమిటి? వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాని ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది వాటర్ వాస్కులర్ సిస్టమ్? నంబర్ 3 ఓకే దీంట్లో ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉందా లేదా? ఓకే ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఓకే ఉన్నదా, ప్రెసెంట్ ఆర్ అబ్సెంట్, ఇది నా క్వశ్చన్. నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఓకే ఎస్ ఓకే మౌత్ అనేది ఏ సైడ్ ఉంది, డార్సలా వెంట్రలా? ఓకే డార్సల్ ఆర్ వెంట్రల్? ఓకే ఏనస్ వచ్చేసి కూడా సేమ్ నేను అడుగుతుంది, ఇస్ ఇట్ డార్సల్ ఆర్ వెంట్రల్?
అంతే, దట్స్ ఇట్. దీస్ ఆర్ ద ఫోర్ క్వశ్చన్స్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. పదండి. సో అన్నిటికైనా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ వి సి సిమెట్రీ ఏదైతే ఉన్నదో, వాట్ కైండ్ ఆఫ్ సిమెట్రీ వి సి? అడల్ట్ లో రేడియల్, లార్వల్లో బైలాటరల్. తెలుసు వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటి? లోకోమోషన్, క్యాప్చర్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్ట్. ఓకే, లోకోమోషన్, ఓకే, దాని తర్వాత క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్, క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ది, అది కాకుండా నెక్స్ట్ ఏంటి? రెస్పిరేషన్. సో ఇది రెస్పిరేషన్ తోనే యాక్చువల్ గా ఎక్స్క్రీషన్ కూడా చేంజ్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే రెస్పిరేషన్ త్రూగా ఏదైతే వేస్ట్ వెళ్ళాలి బాడీ బయట నుంచి, ఆస్మో రెగ్యులేషన్ చేసుకుని ఏదో చేసుకుని అలాగలాగా విట్ బాడీ నుంచి వేస్ట్ రిమూవ్ చేసుకుంటాయి. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంటుందా ఉండదా? ఎక్స్క్రీటరీ సిస్టమ్ వీటికి ఉంటుందా ఉండదా? ప్రెసెంట్ ఆర్ అబ్సెంట్? ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇస్ అబ్సెంట్, ఉండదు. మౌత్ డార్సలా వెంట్రలా? మౌత్ వెంట్రలు, ఏనస్ డార్సలు. మౌత్ అనేది వెంట్రలు, ఏనస్ అనేది డార్సలు. ఓకే సరేనా, డన్. ఎకనోడెర్మాటా అయిపోయింది. నెక్స్ట్ లెట్ అస్ స్టడీ అబౌట్ హెమికోర్డేటా. సో ఇవే రెండు ఎగ్జాంపుల్స్, ఒకటి ఆస్టీరియస్, ఇంకోటి ఆఫ్యూరియా. ఓకే ఆఫ్యూరా. నెక్స్ట్ హెమికోర్డేటా. హెమికోర్డేటా ఓకే. సో ఈ స్పీడ్ అందరికి ఓకేనా? అందరికి ఈ స్పీడ్ బాగానే ఉన్నదా? అర్థమవుతున్నదా అందరికి ఇక్కడ వరకు? ఇస్ ద స్పీడ్ ఓకే ఫర్ ఎవ్రీ వన్? చెప్పండి, ఇస్ ద స్పీడ్ ఓకే ఫర్ ఎవ్రీ వన్? హోల్ సిలబస్ రివిజన్ సెషన్స్ పెడదాం అమ్మ. మీ ఐపీ ఎగ్జామ్స్, మీ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో మీరు, మీ జూనియర్స్ ఉన్నారు కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళ ఐపీ ఎగ్జామ్స్ అన్ని నడుస్తున్నాయి కదా, ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రివిజన్ సెషన్స్ పెడతాం. ఓకే సరేనా, డన్. ఓకే ఇక్కడ వరకు క్లియర్ అందరికి? స్పీడ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే పదండి. హెమికోర్డేటా గురించి మాట్లాడుకుందాం. హెమికోర్డేటా ఏదైతే ఉన్నదో, ఓకే ఫస్ట్ దీన్ని కోర్డేటా ప్రీవియస్లీ ప్లేస్డ్ యాజ్ సబ్ఫైలం ఆఫ్ కోర్డేటా. దీన్ని మనం ఫస్ట్ ఎలా పెట్టేవారంటే, ప్రీవియస్లీ దీన్ని సబ్ఫైలం ఆఫ్ కోర్డేటాగా పెట్టారు. ప్రెజెంట్ దీని సిచ్యువేషన్ ఏంటి? ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ కింద దీన్ని పెట్టడం జరిగింది. ఓకే సెట్ ప్రెజెంట్ ఇది ఇన్వర్టిబ్రేట్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. దీనికి రీజన్ ఏమిటంటే హెమికార్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఒక స్టోమోకార్డ్ అని ఉంటుంది. దే విల్ హ్యావ్ అ స్టోమోకార్డ్. ఈ స్టోమోకార్డ్ ఏదైతే ఉన్నదో, ఓకే దే హ్యావ్ అ స్టోమోకార్డ్. ఓకే ఇది ఎక్కడ ఉంటుంది అంటే, ఇట్స్ అ రూడిమెంటరీ స్ట్రక్చర్. ఓకే విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద కాలర్ రీజన్. వాటి ఏదైతే కాలర్ రీజన్ ఉన్నదో, ఆ కాలర్ రీజన్ లో యాక్చువల్ గా స్టొమోకార్డ్ అనేసి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఈ స్ట్రక్చర్ ఉండడం వల్ల వీటిని యాక్చువల్ గా ముందు ఇట్ యాక్చువల్లీ రిజెంబల్స్. ఓకే ఇది కొంచెం దిస్ వన్ రిజెంబల్స్ ద నోటోకార్డ్. సో నోటోకార్డ్ని ఇది రిజెంబల్ చేసింది అనేసి దీని ముందు యాక్చువల్గా ముందు హెమికార్డేట అని ఎప్పుడైతే మేము చదువుకున్నామో, నేను ఇంటర్ చదువుకున్నప్పుడు యాక్చువల్గా కోఆర్డేట్స్ లోనే హెమికార్డేట అని కూడా చదువుకున్నాను. ఎకెనా టర్మేటా వరకు ఇన్వర్టిబ్రేట్ ఫైలర్స్ ఉండేది. దాని తర్వాత ఇప్పుడు హెమికార్డేట అని కోఆర్డేట్స్ నుంచి రిమూవ్ చేసి సపరేట్గా ఒక ఇన్వర్టిబ్రేట్ ఫైలర్లోని పెట్టడం జరిగింది. ఓకే సో ఇందులో ఏవైతే ఆర్గనిజమ్స్ ఉంటాయో, దేర్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ వామ్ లైక్ ఆర్గనిజమ్స్. వామ్స్ లైక్ ఉంటాయి అనమాట, వామ్ లాగా కనిపిస్తాయి, చిన్న చిన్న వామ్స్ లాగా. దే ఆర్ లైక్ వామ్ లైక్ యానిమల్స్. దే ఆర్ వామ్ లైక్ యానిమల్స్ ఓకే అండ్ దే ఆర్ మెరైన్ విత్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మెరైన్, సో దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్, ఓన్లీ మెరైన్. ఇది ఫ్రెష్ వాటర్ లో ఉండవు, అది కాకుండా ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. మిగతావి అయితే ఉన్నాయో, బయలాటరల్లీ సిమెట్రికల్, ట్రిపుల్ ప్లాస్టిక్, సీలోమీటర్ అన్ని దీంట్లో ఉంటాయి. సో దే ఆర్ బయలాటరల్లీ సిమెట్రికల్, బయలాటరల్ సిమెట్రీ ఉంటుంది. దే ఆర్ ట్రిపుల్ ప్లాస్టిక్,
and coelomate animals. They are coelomates. Okay, ee points manam as usual raaskuntam. Okay na, adi anamata. Fine, sare. Next vachesi maniki, next vachesi kon important points veetlo em raayali ante, body edaithe unnado adi cylindrical ga untundi. They will have a cylindrical body. Idi ikkada manam chusukunnatlayite, they will have a cylindrical body. Okay, oka cylindrical body unnadi. ఆ సిలిండ్రికల్ బాడీలో మీద ఒక ప్రొబాసిస్ ఉంటుంది, హెడ్ లాగా కాలర్ రీజియన్ ఉంటుంది, ఇంకా ట్రంక్ ఉంటుంది. మూడు భాగాలు ఉంటాయి, ప్రొబాసిస్, కాలర్ అండ్ లార్జ్ ట్రంక్. సో ద బాడీ ఇస్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్. ఒకటి యాంటీరియర్ పోర్షన్ లో ఏదైతే ఉన్నదో, ఓకే, యాంటీరియర్ పోర్షన్ లో ఉన్న ప్రొబాసిస్, ఓకే, కాలర్, ఒక కాలర్ రీజియన్ ఉంటుంది. ఓకే, కాలర్ రీజన్ కాకుండా కిందన మనకు ఒక ట్రంక్ అని ఉంటుంది, ఒక లాంగ్ ట్రంక్ ఉంటుంది. ఈ కాలర్ రీజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడే మనకి స్టొమకార్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కాలర్ రీజన్ లో మనకి స్టొమకార్డ్ అనేది ఉంటుంది. ఓకే, అది అనమాట. క్లియర్, అర్థమైందా? సో ప్రొబాసిస్ ఏదైతే ఉన్నదో, సర్క్యులేటరీ సిస్టమ్ మనకి ఓపెన్ టైప్, ప్రొబాసిస్ ది ఫంక్షన్ ఏంటని చెప్తున్నారు, ఎక్స్క్రీషన్, కరెక్ట్, ప్రొబాసిస్ ది ఫంక్షన్ ఎక్స్క్రీషన్. కానీ ఇప్పుడు మనకు అది కాదు ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో సర్క్యులేటరీ సిస్టమ్, వచ్చేసి మనకు ఓన్లీ అనెలిడాలోనే మనకి క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ కనిపించింది, మిగతా వాటి అన్నింటిలోని ఓపెన్ టైపే చూస్తాం మనం. సో సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి ఓపెన్ టైప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్ ఎలా జరుగుతున్నది, గిల్స్ త్రూగా జరుగుతున్నది. రెస్పిరేషన్ వచ్చేసి దేని త్రూగా జరుగుతున్నది, రెస్పిరేషన్ ఇస్ త్రూ గిల్స్. వీటి దగ్గర గిల్స్ ఉంటాయి అన్నమాట రెస్పిరేషన్ కోసం. ఓకే, ఏదైతే ప్రొబాసిస్ ఉన్నదో ఆ ప్రొబాసిస్ దగ్గర ఒక ప్రొబాసిస్ గ్లాండ్ ఉంటుంది. ఈ ప్రొబాసిస్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్. సో ప్రొబాసిస్ కాదు, ప్రొబాసిస్ లో ఏదైతే ప్రొబాసిస్ గ్లాండ్ ఉన్నదో దట్ ఈస్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్. ఓకేనా? సో ప్రొబాసిస్ ఏదైతే ఉన్నదో అదే డైరెక్ట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్ అని చెప్పారు ఎవరని, వెంకి చెప్పారు. సో వెంకి గుర్తుపెట్టుకోండి అమ్మా, దట్ ప్రొబాసిస్ మనకి ఎక్స్క్రిటరీ ఆర్గన్ కాదు, ప్రొబాసిస్ లో ఏదైతే ప్రొబాసిస్ గ్లాండ్ ఉందో దట్ విల్ బి ద ఎక్స్క్రిటరీ ఆర్గన్. దీంట్లో కూడా అడుగుతారు ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఇస్ ప్రొబాసిస్ గ్లాండ్ అని వీళ్ళు క్లియర్ గా ఇచ్చారు. అప్పుడు మీరు ప్రొబాసిస్ ఇస్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్ అని ఇచ్చారు అనుకోండి, అక్కడ మీరు తప్పు పెట్టేస్తారు కరెక్ట్ అనేసి. అది తప్పు పెట్టుకోడు, కరెక్ట్ కాదు అది. ప్రొబాసిస్ లోపల ఉన్న ప్రొబాసిస్ గ్లాండ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్ కొంది గుర్తుపెట్టుకుంటారు మీరు. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటారు. డెవలప్మెంట్ వచ్చేసి, ఓకే, మనకి నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి వస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, దే ఆర్ డైషియస్. మేల్ ఇంకా ఫీమేల్ సెక్సెస్ సపరేట్ గా ఉంటాయి, మేల్ ఇంకా ఫీమేల్ అనేవి సపరేట్ గా ఉంటాయి. రెండోది వచ్చేసి వీటిలో ఉన్న ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్, ఫర్టిలైజేషన్ మళ్ళీ బయట జరుగుతున్నది. మూడోది వచ్చేసి, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఇండైరెక్ట్, అంటే లార్వల్ స్టేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, అయిందా? సరేనా, క్లియర్ ఇక్కడ వరకు. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ వీఆర్ కంప్లీట్లీ డన్ విత్ ఏంటి, ఇన్వర్టిబ్రేట్ ఫైలా అనమాట. ఇన్వర్టిబ్రేట్ ఫైలా కంప్లీట్ అయిపోయింది. సో హెమికోర్డేటా గురించి ఎక్కువ పాయింట్స్ లేవు, విల్ డిస్కస్ వన్ బై వన్ సమ్ క్వశ్చన్స్ మనం చేసుకుందాం, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, విత్ స్ట్రక్చర్ ప్రెజెంట్ రిసెంబల్స్ నోటోకార్డ్. నోటోకార్డ్ ని రిసెంబల్ చేసే ఒక స్ట్రక్చర్ ఉన్నది, అదేమిటి అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, ప్రొబాసిస్ గ్లాండ్ ఫంక్షన్ ఏమిటి, ప్రొబాసిస్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో దాని ఫంక్షన్ ఏమిటి, ఫంక్షన్, ఓకే, ఇది ఒకటి రాస్తారు. మూడోది వచ్చేసి, థర్డ్ది వచ్చేసి, ఓకే, బాడీ ఎలా ఉంటుంది, బాడీ షేప్ ఎలాంటిది, విట్ బాడీ షేప్ ఎలాంటిది. ఓకే, నాలుగోది వచ్చేసి రెస్పిరేషన్ ఎలా జరుగుతున్నది,
ఓకే. ఐదోది వచ్చేసి, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫిఫ్త్ క్వశ్చన్ ఇంకేం మిగిలింది మనకి, ఓకే. ఆర్ దే మెరైన్ ఆర్ ఫ్రెష్ వాటర్? అది ఓకే. పదండి, వన్ బై వన్ చెప్దాం. నోటోకార్డ్ రిసెంబుల్స్ చేసే స్ట్రక్చర్ ని ఏంటంటాం? స్టోమోకార్డ్ అంటాం కదా, స్టోమోకార్డ్. ప్రొబోసిస్ గ్లాండ్ ది ఫంక్షన్ ఏమిటి? ప్రొబోసిస్ గ్లాండ్ ది ఫంక్షన్ ఏమిటి? ఎక్స్క్రీషన్. వెరీ గుడ్. ఓకే, బాడీ షేప్ ఎలా ఉంటుంది వీటిది? వీటిది బాడీ షేప్ ఎలా ఉంటుంది? సిలిండ్రికల్. ఓకే, రెస్పిరేషన్ ఎలా ఉంటుంది? రెస్పిరేషన్ ఏదైతే ఉన్నదో అది ఎలా ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ రెస్పిరేషన్ డు యూ సీ? గిల్స్. మెరైన్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఎక్స్క్లూజివ్లీ మెరైన్ కదా. డన్, అయిపోయింది. యు ఆర్ డన్ విత్ మీకు డేటా. దీంట్లోని ఎగ్జాంపుల్స్ మనకి రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, బెలెనోగ్లాసెస్, ఇంకా సాకోగ్లాసెస్. ఒకటి బెలెనోగ్లాసెస్, ఇంకోటి సాకోగ్లాసెస్. సో ఎక్కడైనా గ్లాసెస్ అని వచ్చింది అంటే హెమికార్డేటా. సింపుల్, గ్లాసెస్ అని ఏ ఎగ్జాంపుల్లో వచ్చినా ఏమని గుర్తుపెట్టుకుంటారు? బ్రాంకియల్ రెస్పిరేషన్ కరెక్టే అమ్మా, నీకు గిల్స్ తో అని చెప్పండి, ఇంకేం అక్కర్లేదు. ఓకేనా? అది చెప్పండి చాలు. ఓకే, పదండి. క్లియర్? డన్, అయిపోయిందా? సో బెలూన్ గ్లాసెస్, ఇంకా సాకో గ్లాసెస్, అయిపోయింది. నౌ లెట్ అస్ స్టార్ట్ విత్ ద కార్డేటా. కార్డేటాతో స్టార్ట్ చేద్దాం. సో ఫైలమ్ కార్డేటా. ఇవాళ ఫైలమ్ కార్డేటాలో మనం యాక్చువల్ గా ఫిషెస్ వరకు చదువుతాం అనమాట. ఫిషెస్ వరకు చదివేసి ఆపేస్తాము, దాని తర్వాత ఫర్దర్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాము. ఓకేనా? పదండి. సో కార్డేటా, కార్డేటాలో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఓకే, వాటిలో నాలుగు మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి విచ్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకే, అది అనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటిలో. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి దే విల్ హ్యావ్ అ నోటోకార్డ్. ఓకే, రెండో విషయం వచ్చేసి దే విల్ హ్యావ్ అ డార్సల్ నర్వ్ కార్డ్. దే విల్ హ్యావ్ అ డార్సల్ హాలో నర్వ్ కార్డ్. డార్సల్ హాలో నర్వ్ కార్డ్, జస్ట్ అన్నట్టు. వాటిలో ఒక నోటోకార్డ్ ఉంటుంది, అది కాకుండా ఒక డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఉంటుంది. ఓకే, మూడోది వచ్చేసి దే విల్ హ్యావ్ పేర్డ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. ఓకే, పేర్డ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. ఇప్పుడు ఈ గిల్ స్లిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆర్గానిజమ్స్ లో మనం యాక్చువల్ గా డెవలప్మెంట్ స్టేజెస్ లో చూడము. యాక్చువల్ గా ఫీటల్ స్టేజెస్ లోని కొన్ని ఆర్గానిజమ్స్ లో లైట్ గా డెవలప్ అయ్యి తర్వాత అవి యాక్చువల్ గా మాయమైపోతాయి అనమాట. ఫారింజియల్ గిల్ స్లిట్స్, పేర్డ్స్, పేర్డ్ అనమాట, పేర్స్ పేర్స్ లో ఉంటాయి ఇవి. అదొకటి. దాని తర్వాత వచ్చేసి ఓకే, దీంట్లో మనం ఏం చూస్తాము, ఒక పోస్ట్ యానల్ టెయిల్ అనేది ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో పోస్ట్ యానల్ టెయిల్, పోస్ట్ యానల్ టెయిల్, వీటన్నిటిలో మనకు ఒక పోస్ట్ యానల్ టెయిల్ అనేది ఉంటుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? సరేనా, రైట్. ఓకే, ఇంకేమైనా ఇంపార్టెంట్ విషయం మనం దీంట్లో చూస్తామా? యునిక్ గా దీంట్లో మాత్రమే ఉంటుంది అన్నది. ఏమిటంటుంది? ఎస్, వీ కెన్ రైట్ దాట్ ఆల్సో. విల్ సీ అ వెంట్రల్ హార్ట్. వెంట్రల్ హార్ట్ అనేది మనం చూస్తాం. ఓకే, ఇంకా ఇంకేమైనా ఉందా? అది కాకుండా వీటిలోని దే హ్యావ్ అ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆగండి, ఎందుకంటే మనం క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనిలిడాలో కూడా చూస్తాం కాబట్టి దాని దీంట్లోనే ఎక్స్క్లూజివ్ అని అంటున్నాం. సో ఈ ఫీచర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఆఫ్ కార్డేట్స్. కార్డేట్స్ లో ఈ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అనమాట. ఇవి మనం యాక్చువల్ గా ఇన్వర్టిబ్రేట్స్ లో మనం ఇవి చూడము. ఓకే, అది. సో దిస్ ఇస్ అన్నిటికన్నా ఫస్ట్ మన దీంట్లో సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ద సర్క్యులేటరీ సిస్టమ్ హియర్ బికమ్స్ అ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇంకో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ మనం చూడడం ఇంక ఇక్కడి నుంచి.
రెండోది వచ్చేసి ఓకే దే ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్. వీటన్నిటిలో మనం బైలాటరల్ సిమెట్రీ అనేది చూస్తాము. ఓకే దాని తర్వాత మూడోది వచ్చేసి దే ఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్ సీలోమేట్స్. అది కాకుండా అన్నిటికన్నా ఫోర్త్ పాయింట్ మనం దట్ ఈస్ దే ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గన్ సిస్టమ్ లెవెల్ అనేది ఉంటుంది వీటిలో. ఓకే అది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏంటి కార్డియట్స్ అనమాట. ఇప్పుడు కార్డియట్స్ కి నాన్ కార్డియట్స్ కి మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏదైతే మీ బుక్ లోనే డైరెక్ట్ గా ఇచ్చారు అది మనం మీ బుక్ లోనే డైరెక్ట్ గా చూసుకుంటాం. ఓకే ఫస్ట్ ఇది మనం చూసుకుంటాం, దట్ ఈస్ వీటికి ఒక డార్సల్ నర్వ్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది మీదనిగా. ఇట్ ఈస్ అ హాలో నర్వ్ కార్డ్. చూసుకున్నట్లయితే హాలో అనమాట, లోపల స్పేస్ ఉంటుంది, ఎంటీ స్పేస్ ఉంటుంది. నోటో కార్డ్ అనేది ఉంటుంది, దాని కిందనే కొన్ని గిల్స్లెట్స్ ఉంటాయి. అది కాకుండా పోస్ట్ యానల్ పార్ట్ అనేది ఉంటుంది, దీన్ని మనం పోస్ట్ యానల్ టెయిల్ అని కూడా అంటాం. ఓకే అది అనమాట. క్లియర్? ఇంకేమైనా ఉన్నాయా చెప్పవలసింది మనం? ఎనీథింగ్ ఎల్స్ వీ నీడ్ టు డిస్కస్? కదా పదండి అయింది. సో ఇప్పుడు బేసిక్ గా మనం నేను చెప్పాను వీటి రెండింటి మధ్యన డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. సో నోటో కార్డ్ ఉంటుంది కార్డేట్స్ లో, నాన్ కార్డేట్స్ లేదంటే ఇన్వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్ ఫైల్ అన్నింటిని మనం నాన్ కార్డేట్స్ అంటాం. ఓకే సో నోటో కార్డ్స్ అబ్సెంట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ డార్సల్ హాలో అండ్ సింగిల్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ వెంట్రల్ సాలిడ్ అండ్ డబుల్. ఓకే ఫారింగ్స్ పర్ఫోరేటెడ్ బై గిల్స్లెట్స్, గిల్స్లెట్స్ అనేవి ఉండవు. హార్ట్ వెంట్రల్ ఉంటుంది, ఇక్కడ హార్ట్ ఉన్నా కూడా డార్సల్ సైడ్ లో ఉంటుంది. ఓకేనా అది అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ ఎనల్ టెయిల్ ఏదైతే ఉన్నదో అది ఉంటుంది, ఇక్కడ పోస్ట్ ఎనల్ టెయిల్ అబ్సెంట్ ఉండదు. ఓకే పదండి, ఇక్కడ వరకు విఆర్ డన్ పదండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కార్డిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని రెండు డివిజన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మన కార్డ్ డేటా ఏదైతే ఉన్నదో, కార్డ్ డేటా ఏదైతే ఫైలం ఉన్నదో, ఫైలం కార్డ్ డేటా, ఫైలం కార్డ్ డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ, ఇట్స్ డివైడెడ్ ఇంటూ టూ సబ్ గ్రూప్స్. ఇవి సబ్ గ్రూప్స్ అనమాట, ఫైలం సబ్ ఫైలా కూడా కాదు, ఇవి దే ఆర్ సబ్ గ్రూప్స్. సో సబ్ ఫైలా అనకూడదు వీటిని, ఇంకా మనం సబ్ గ్రూప్స్ అనాలి. సో వాట్ ఆర్ ద టూ సబ్ గ్రూప్స్? ఓకే వస్తాయి మనకి ప్రోటోకార్డేట్స్ ఇంకా యూ కార్డేట్స్. సో ప్రోటోకార్డేట్స్ అంటే ప్రిమిటివ్ కార్డేట్స్ అనమాట, యూ కార్డేట్స్ అంటే మోడర్న్ ఆర్ అడ్వాన్స్డ్ కార్డేట్స్. ఓకే ఇవి రెండు మనకు వస్తాయి. క్లియర్? అర్థమైందా? సో ప్రోటోకార్డేట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఫర్దర్ వెళ్ళి మనకి సబ్ ఫైలమ్స్ వస్తాయి. ఓకే వి విల్ హ్యావ్ టూ సబ్ ఫైలమ్స్. మనకి రెండు సబ్ ఫైలమ్స్ వస్తాయి. వాట్ ఆర్ ద టూ సబ్ ఫైలమ్స్? సెఫలో కార్డేటా ఇంకా యూరో కార్డేటా. ఓకేనా? సో మనకి రెండు సబ్ ఫైలమ్స్ వస్తాయి, వన్ ఇస్ యూరో కార్డేటా, రెండోది సెఫలో కార్డేటా. సెఫలో కార్డేటా అండ్ యూ కార్డేటా. ఓకే సారీ యూ కార్డేటా. ఇప్పుడు యూరో కార్డేటా ఏదైతే ఉందో, యూరో కార్డేటా ఇంకా సెఫలో కార్డేటాకి మధ్యన డిఫరెన్స్ ఏమిటి అనేసి. ఓకే యూరో కార్డేటాలో వచ్చేసి మనకి, ఓకే యూరో కార్డేటాలో వచ్చేసి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యూరో కార్డేటా అండ్ సెఫలో కార్డేటా అంటే, యూరో కార్డేటాలోని ఏదైతే లార్వల్ స్టేజ్ ఉన్నదో, లార్వల్ టెయిల్ ఏదైతే, టెయిల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో అక్కడే మాత్రం నోటో కార్డ్ ఉంటుంది. సో నోటో కార్డ్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ద లార్వల్ స్టేజ్. ఓకే దాని తప్ప అడల్ట్ లో మనకి ఉండదు. ఓకే ఇక్కడ మనకి లార్వల్ టెయిల్ ఏదైతే ఉందో అక్కడే మనకి ఉంటుంది. సెఫలో కార్డేటాలో వచ్చేసి మనకి నోటో కార్డు, నోటో కార్డ్ వచ్చేసి ఓకే ఇట్ ఈస్ ఫ్రమ్ హెడ్ టు టెయిల్, హెడ్ టు టెయిల్ మొత్తం ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ పర్సిస్టెంట్ త్రూ అవుట్ ద లైఫ్, ఇట్ ఈస్ పర్సిస్టెంట్ త్రూ అవుట్ ద లైఫ్. అర్థమైందా? ఇట్ ఈస్ పర్సిస్టెంట్ త్రూ అవుట్ ద లైఫ్. అర్థమైందా? క్లియర్ అందరికి? సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అది అనమాట. సో ఇది దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెఫలోకార్డేటా అండ్ యూరోకార్డేటా. ఇప్పుడు యూరోకార్డేటాలోని మనకి మూడు ఎగ్జాంపుల్స్ వస్తాయి, సెఫలోకార్డేటాలో మూడు ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో యూరోకార్డేటాలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమిటి? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరోకార్డేటా? ఓకే, ఆస్కిడియా, స్టాల్పా, డాలిలోన్. ఆస్కిడియా, ఓకే, మూడు ఎగ్జాంపుల్స్. డాలిలోలం, ఓకే, ఆస్కిడియా, సెల్పా, డాలి డాలి డాలియోలం. ఈ మూడు ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. క్లియర్? అర్థమైందా? ఇంకోటి ఉంటుంది హెరోడ్మేనియా అనేసి, కాకపోతే అది ఎక్కువగా అడగట్లేదు. సో అందుకే నేను అది ఇంక్లూడ్ చేయట్లేదు అది అనమాట. ఓకే, ఈ మూడు ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఉంటాయి. యాష్ అని గుర్తుపెట్టుకోవచ్చు. డిఏఎస్ దాస్, డిఏఎస్, ఓకే, సారీ, దాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ మినిట్. డాలియోలం, ఓకే, ఆస్కిడియా, ఇంకా సాల్పా. ఓకే, దాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత సెఫలోకార్డేట్స్ లో మనకు వచ్చేసి బ్రాంకియోస్టోమా వస్తుంది. ఓకే, దీంట్లో వచ్చే ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్రాంకియో స్టోమా. ఓకే, దీన్నే మనం యాంఫిజియస్ కూడా అంటాం. యాంఫి జయస్ అని కూడా అంటాం. సో మనకి బ్రాంకియోస్టోమా అని అడగకపోవచ్చు, యాంఫిజియస్ అని కూడా అడుగుతారు. యాంఫిజియస్ ఆర్ లాన్స్లెట్ అని కూడా అంటాం. లాన్స్లెట్, ఓకే, అది అనమాట. సాడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు, దాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, పూర్తిగా మీ ఇష్టం. క్లియర్? అర్థమైందా? ఓకే, సరే, ఇది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వర్టిబ్రేటా గురించి మాట్లాడుకుందాం. లెట్ అస్ టాక్ అబౌట్ వర్టిబ్రేటా. ఓకే, సో యూరో కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో, యూరో ఏవైతే యూ కోఆర్డినేట్స్ ఉన్నాయో, యూ కోఆర్డినేట్స్ లో ఒకే సబ్ ఫైలా వస్తుంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ సబ్ ఫైలా. ఓకే, దెర్ ఇస్ ఓన్లీ వన్ సబ్ ఫైలా అండర్ యూరో కోఆర్డినేటా, అండ్ దట్ ఈస్ వర్టిబ్రేటా. సో వర్టిబ్రేటా ఇస్ ద ఓన్లీ ఓన్లీ సబ్ ఫైలా అండర్ యూ కోఆర్డినేట్స్. ఓకే, అది పదండి. సో లెట్ అస్ స్టార్ట్ విత్ వర్టిబ్రేటా. వర్టిబ్రేటాతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్టిబ్రేటా, సబ్ ఫైలం వర్టిబ్రేటా? అన్నిటికన్నా ఫస్ట్ వన్ బై వన్ కొన్ని దీనివి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రాసుకోకూడదు. ఓకే, సో నోటోకార్డ్ ఏదైతే ఉన్నదో, నోటోకార్డ్ ఏదైతే ఉన్నదో, ఆ నోటోకార్డ్ యాక్చువల్గా ఓన్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ టైంలోనే ఉంటుంది. ఓకే, ఓన్లీ డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ మనం ఏం చూస్తాం, నోటోకార్డ్ అనేది చూస్తాం. ఓకేనా? ఫైన్. నోటోకార్డ్ అనేది మనం ఎప్పుడు చూస్తాం? ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్ ఏదైతే ఉన్నదో, ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్లోనే మనం నోటోకార్డ్ చూస్తాం. ఇదే నోటోకార్డ్ ఫర్దర్ వెళ్ళి, ఓకే, ఇట్ కెన్ యాక్చువల్లీ డెవలప్మెంట్ టు, ఓకే, అడల్ట్ స్టేజ్లో వెళ్ళి, యాక్చువల్గా అడల్ట్ ఎప్పుడైతే అయిపోతుందో, అడల్ట్లో మనకి ఇట్ కెన్ ఐదర్ బి అ కార్టిలేజినస్ ఆర్ బోనీ వర్టిబ్రల్ కాలమ్. ఇట్ కెన్ బి అ కార్టిలేజినస్, కార్టిలేజినస్ అవ్వచ్చు, ఆర్ ఇట్ కెన్ బి అ బోనీ, కార్టిలేజినస్ ఆర్ బోనీ వర్టిబ్రల్ కాలమ్ కింద డెవలప్ అవుతుంది. ఈ వర్టిబ్రల్ కాలమ్ లోపల నుంచి మనకి ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉన్నదో, స్పైనల్ కార్డ్ ఏదైతే ఉన్నదో, నర్వ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పాస్ అవుతూ వెళ్తాయి. దిస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు వర్టిబ్రేట్స్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో, సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం. రెండో పాయింట్ ఏదైతే ఉన్నదో, దట్ ఈస్ ఏంటంటే, ఇప్పుడు ఈ వర్టిబ్రేట గురించి మనం ఎప్పుడైతే చదువుతామో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్ మనకు ఒక సెంటెన్స్ వస్తుంది. ఓకే, వి విల్ రిమెంబర్ ఏ సెంటెన్స్, జస్ట్ అ మినిట్. All vertebrates are
chordates, but all chordates are not vertebrates. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అసర్షన్ రీజన్ లో కూడా అడగచ్చు, లేదంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో కూడా అడగచ్చు. సో ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ అ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఎక్కువగా ఈ సెంటెన్స్ అనేది మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డిట్స్ బట్ నాట్ ఆల్ కార్డిట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్. ఓకే, ఏవైతే మనం వర్టిబ్రేట్స్ చూస్తున్నామో అన్ని వర్టిబ్రేట్స్ కార్డిట్స్ కింద వస్తాయి, కానీ ఉన్న కార్డిట్స్ అన్ని వర్టిబ్రేట్స్ మాత్రం కావు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ స్టేట్మెంట్ ని స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి, దీని నుంచి క్వశ్చన్స్ అనేవి మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. ఓకే, సో కోఆర్డినేట్స్ అంటే వర్టిబ్రేట్స్ కాదు, అన్ని వర్టిబ్రేట్స్ కోఆర్డినేట్స్ లో వస్తాయి, కానీ కోఆర్డినేట్స్ లో వర్టిబ్రేట్స్ ఏ కాకుండా మనకి సెఫలో కోఆర్డినేట్స్ ఇంకా యూరో కోఆర్డినేట్స్ కూడా వస్తాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ వి షుడ్ రిమెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అనమాట. అది కాకుండా వర్టిబ్రేట్స్ లో ఏదైతే ఉన్నదో, ఓకే, వెంట్రల్ మస్కులర్ హార్ట్ అనేది ఉంటుంది, వెంట్రల్ మస్కులర్ హార్ట్ అనేది ఉంటుంది. ఈ హార్ట్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఈదర్ టూ చేంబర్డ్, ఇట్ కెన్ బి ఈదర్ త్రీ చేంబర్డ్, ఓకే, ఆర్ ఇట్ కెన్ బి ఫోర్ చేంబర్డ్. ఇట్ కెన్ బి ఈదర్ ఫోర్ చేంబర్డ్. అర్థమైందా? ఈ రోజు ఈ లెసన్ ఏం కంప్లీట్ చేయట్లేదు అమ్మా, డోంట్ వరీ, మనం నెక్స్ట్ క్లాస్ లో ఈ లెసన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఎక్స్క్రీషన్, మూడోది ఎక్స్క్రీషన్ కోసం, ఎక్స్క్రీషన్ కోసం ఇంకా ఆస్మో రెగ్యులేషన్ ఏదైతే ఉందో, ఆస్మో రెగ్యులేషన్ కోసం ఇక్కడ నుంచి ఇంకా మనకి ఏం డెవలప్ అవుతాయి, కిడ్నీస్ అనేవి డెవలప్ అవుతాయి ప్రాపర్గా. బోల్డెన్ ఆర్గనిజమ్స్ లో మనం కిడ్నీస్ అనేవి చూసుకుంటాం. అది కాకుండా ఓకే పేర్ డిపెండేజెస్ అనేవి ఉంటాయి. ఫోర్త్ పాయింట్ ఇస్ పేర్డ్ అపెండేజెస్. ఈ పేర్డ్ అపెండేజెస్ దే కెన్ బి ఇదర్ ఫిన్స్ యాజ్ ఇన్ పైసెస్, ఓకే, ఆర్ లిమ్స్ యాజ్ ఇన్ టెట్రాపోడా. ఓకే, అది అనమాట. సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు, పదండి. ఓకే, పదండి, రైట్, లెట్ అస్ స్టార్ట్. సో వర్టిబ్రేటా ఏదైతే ఉన్నదో, వర్టిబ్రేటా ఏదైతే ఉన్నదో, వర్టిబ్రేటాని మనం యాక్చువల్గా సబ్ ఫైలం వర్టిబ్రేటా ఏదైతే ఉన్నదో, సబ్ ఫైలం వర్టిబ్రేటా ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు. ఇవాళ దీంతోనే మనం క్లాస్ అనేది ఎండ్ చేస్తాము, ఫర్దర్ రేపటి క్లాస్ దీని తర్వాత చేసుకుంటాం. ఓకే, సో ఇవాళ మనం ఈ డివిజన్ వరకు కంప్లీట్ చేసి స్టాప్ చేస్తాం క్లాస్. ఓకే, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి, ఓకే, వి విల్ హ్యావ్ డివిజన్స్. ఫస్ట్ రెండు డివిజన్స్ వస్తాయి మనకి, టూ డివిజన్స్ ఆర్ ఏగ్నాథ, ఏగ్నాథ ఇంకా జ్ఞాథోస్టోమా, జ్ఞాథోస్టోమాటా. ఏగ్నాథ ఇంకా జ్ఞాథోస్టోమాటా రెండు డివిజన్స్ వస్తాయి. ఓకే, ఏగ్నాథ అంటే జాలెస్, జాలెస్ వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని ఏగ్నాథాలోకి వస్తాయి అనమాట. సో దే ల్యాక్ జా, దే ల్యాక్ జా. వీటిని మనం ఇంకోటి ఏంటంటాం, జాలెస్ వర్టిబ్రేట్స్ అంట, జాలెస్ వర్టిబ్రేట్స్ అనేసి అంటాము. ఓకే, సో జాలెస్ వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి ఒకటే క్లాస్ వస్తుంది, ఓన్లీ వన్ క్లాస్. ఓకే, దట్ ఈస్ క్లాస్ నెంబర్ వన్. ఏమిటది? సైక్లోస్టోమాటా. ఓకే, సైక్లోస్టోమాటా ఏదైతే ఉన్నదో అదొకటి దీంట్లో వస్తుంది. ఓకే, సో అందుకే సైక్లోస్టోమాటానే మనం జాలస్ వర్టిబ్రేట్స్ అనేసి అంటాము. ఓకే, దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ, ఇక్కడ ఏదైతే ఏ జ్ఞాథోస్టోమాటా ఉందో వీటిలోని జా ఉంటుంది అనమాట. సో దే హ్యావ్ జా, దే హ్యావ్ జా. సో జా ఉంటుంది కాబట్టి వీటిని జా ఉన్న వర్టిబ్రేట్స్ ఇవి. దీంట్లో మనకు ఫర్దర్ వెళ్ళి ఒక రెండు సూపర్ క్లాసెస్ కింద డివైడ్ చేస్తాం. సో వి ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు టూ సూపర్ క్లాసెస్. సో సూపర్ క్లాస్ వస్తుంది ఫస్ట్, సూపర్ క్లాస్ తర్వాత క్లాస్ అనమాట, అలాగా. ఓకే, సో రెండు సూపర్ క్లాసెస్ ఏంటంటే ఒకటి పైసెస్, ఇంకోటి టెట్రాపోడా.
సో పైసెస్ లో వచ్చేసి మనకి పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫిన్స్ ఉంటాయన్నమాట. సో ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ పైసెస్ దే బియర్ ఫిన్స్, ఫిన్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మనకి ఏవేవి వస్తాయి, మనకి దీంట్లో రెండు వస్తాయి అన్నమాట. సో దీంట్లో రెండు క్లాసెస్ వస్తాయి. వీ హ్యావ్ టూ క్లాసెస్ ఇన్ దిస్. ద క్లాస్ నెంబర్ టూ ఇక్కడ ఏదైతే ఉన్నదో అది మనం మాట్లాడుకుంటాము. సో నో నీడ్ టు హ్యావ్ ఎనీ నంబర్స్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ క్లాస్ నెంబర్ వన్. క్లాస్ నెంబర్ టూ దట్ ఈస్ కాండ్రిక్టియస్. కాండ్రిక్టియస్ ఓకే నంబర్ వన్. ఓకే, నమస్తే అమ్మ, నమస్తే. కాండ్రిక్టియస్ మూడు. కాండ్రిక్టియస్ మనం ఇంకోటి ఏంటంటాం, కార్టిలేజినస్ ఫిషెస్ అంటాం. ఇంకోటి ఆస్టెక్టియస్. ఆస్టెక్టియస్ ఆస్టెక్టియస్ మనం బోనీ ఫిషెస్ అంటాం. టెట్రాపోడా ఏదైతే ఉన్నదో టెట్రాపోడాలోని దే బియర్ లిమ్స్ అనమాట. వాటి దగ్గర కాళ్ళు చేతులు ఉంటాయి. సో ఇక్కడ ఫిన్స్ ఉంటాయి, ఓకే, ఇక్కడ లిమ్స్ ఉంటాయి. ఓకేనా? సో లిమ్స్ లో నా వెనకాల ఉంటుంది. లెట్ మీ జస్ట్ మేక్ మై సెల్ఫ్ డిసపియర్ టూ మినిట్స్. ఓకే, పదండి. సో ఇక్కడ మనకి లిమ్స్ లో వచ్చేసి మళ్ళీ నాలుగు క్లాసులు వస్తాయి. వి హావ్ క్లాస్ ఏముంటది, ఫోర్ ఆంఫిబియా, రెప్టీలియా, ఏవ్స్, ఇంకా మమేలియా. మమేలియా మ్యామల్స్ అన్నమాట. ఓకే, మమేలియా మ్యామల్స్, సరేనా? సో దిస్ ఇస్ బేసికల్లీ సబ్ఫైలం వర్టిబ్రేటా. సబ్ఫైలం వర్టిబ్రేటాని మనం ఇలాగా చేసుకుంటాము. ఓకే, పదండి. సో ఇప్పుడు ఫైనల్ గా దీని మీద కొన్ని క్వశ్చన్స్ రాసి చేసుకుందాం. రండి, ఐ లాస్ట్ కు సమ్ క్వశ్చన్స్. వన్ బై వన్ అన్ని క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేస్తారు. దీని తర్వాత పాటు ఏదైతే ఉందో మొత్తం యాక్చువల్ గా వర్టిబ్రేటా ఏదైతే ఉన్నదో ఆ వర్టిబ్రేటా అంతా మనం రేపటి సెషన్ లో చదువుకోబోతున్నాం. ఓకే, అర్థమైందా? పదండి. సో క్రేనియేటా అంటే వర్టిబ్రేటా అంటే సేమ్ కాదమ్మా. క్రేనియేటా అంటే ఏ ఆర్గానిజమ్స్ లో అయితే ఒక స్కల్ లేదంటే క్రేనియం, ఏదైతే బ్రెయిన్ బాక్స్ లేదంటే క్రేనియం ఉంటుందో వాటిని మనం క్రేనియేటా కింద తెచ్చుకుంటాం. సో వర్టిబ్రేటా ఇంకా క్రేనియేటా సేమ్ కాదు. మళ్ళీ అక్కడ కూడా ఫర్దర్ డివిజన్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఓకేనా? అది. సో అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ నేను ఏదైతే అడుగుబోతున్నాను, అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ నేను ఏదైతే అడుగుతాను దట్ ఈస్, ఓకే, యూరో కోఆర్డేటా ఎగ్జాంపుల్స్ చెప్పండి. యూరో కోఆర్డేటాతో వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ అది నాకు కావాలన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఓకే, కోఆర్డేట్స్లోని ఓకే గిల్స్లిట్స్ ఎలాంటి ఉంటాయి. ఓకే, ఏవైతే కోఆర్డేట్స్ ఉన్నాయో కోఆర్డేట్స్లోని ఎలాంటి టైప్ ఆఫ్ గిల్స్లిట్స్ ఉంటాయి. ఓకే, అదొకటి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ద థర్డ్ క్వశ్చన్ ఇస్ ఏం అడగచ్చు థర్డ్ క్వశ్చన్ మీకు. ఓకే, వీటిలోని హార్ట్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ హార్ట్. ఓకే, హార్ట్ డార్సల వెంట్రల. ఓకే, ఇది ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఏమిటి, సాడో డాసో ఏదో గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. అది మరి అన్నీ చెప్పాలి, పేర్లు చెప్పాలి ఎగ్జాంపుల్స్. అలాగే సాడ్లు దాసులు చెప్తే కుదరదు. ఓకే, సో హార్ట్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ హార్ట్, వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ విసి అదొకటి మీరు చెప్తారు. దాని తర్వాత ఓకే, నోటోకార్డ్ అనేది ఏదైతే ఉన్నదో వర్టిబ్రేట్స్లోని నోటోకార్డ్ ఏదైతే ఉన్నదో, నోటోకార్డ్ ఫర్దర్ దేని కింద కన్వర్ట్ అయిపోతుంది, దేని కింద రీప్లేస్ అవుతుంది, రీప్లేస్డ్ బై. నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై. ఓకే, ఇదొకటి చెప్తాను. ఇంకా వర్టిబ్రేట్ గురించి అడగడం స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వర్టిబ్రేట్ గురించి. ఓకే, వర్టిబ్రేట్స్లోని నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకున్నాను. ఓకే ఓకే, సో వర్టిబ్రేట్స్లోని జాలెస్ వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, జాలెస్ వర్టిబ్రేట్స్లోని వచ్చేసి ఏ క్లాస్ వస్తుంది, విచ్ క్లాస్ ఇస్ ప్రెజెంట్ ఇన్ జాలెస్ వర్టిబ్రేట్స్. ఓకే, అది అనమాట అస్కేడియా సెల్పా డాలియోలా. ఓకే, అది అనమాట.
సో పదండి, ఇవన్నిటి గురించి లైట్ గా ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. సో యూరోకాండిడాలో వచ్చేసి మనకి ఏమిటంటే వస్తాయి, ఆస్కిడియా, సాల్పా, ఇంకా డాలియోలం. గిల్ స్లిట్స్ ఎలాంటి టైప్ ఆఫ్స్ ఉంటాయి? ఓకే, పేర్డ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్, పేర్డ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్, ఓకే గిల్ స్లిట్స్ ఉంటాయి. మూడోది వచ్చేసి హార్ట్ ఎలాంటిది ఉంటుంది, డార్సెలా వెంట్రల్లా. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ హార్ట్? వెంట్రల్, వెంట్రల్ మస్కులర్ హార్ట్, అది కూడా వెంట్రల్ మస్కులర్ హార్ట్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం వెంట్రల్ హార్టే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వర్టిబ్రేట్స్ లో నోటోకార్డ్ దేని ద్వారా రీప్లేస్ చేయబడుతున్నది? వర్టిబ్రల్ కాలం ద్వారా. ఓకే, వర్టిబ్రల్ కాలం ద్వారా. ఓకే, జాలస్ వర్టిబ్రేట్స్ ఏ క్లాస్ కు బిలాంగ్ చేస్తాయి? సైక్లోస్టోమాటా, సైక్లోస్టోమాటా. సో జాలస్ వర్టిబ్రేట్స్ ఏ డివిజన్ కింద వస్తున్నాయి అన్నారు అనుకోండి, డివిజన్ అన్నాం అనుకోండి, సో డివిజన్ అంటే మీరు ఏగ్నాథా అంటారు. ఓకేనా, అది అన్నమాట. ఫైన్, ఓకే, చాలు, దీనికన్నా ఎక్కువ మనకి ఇంకా అవసరం లేదు. చాలు, ఇంతటితో ఇవాళ మన సెషన్ ఎండ్ చేస్తున్నాము. ఓకే, రేపటి సెషన్ లో మనం వర్టిబ్రేటా ఏదైతే మొత్తం ఉన్నదో, సబ్ఫైలం వర్టిబ్రేటా ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ చేసుకుంటాం. దీంట్లో అయితే మనం సైక్లోస్టోమాటా, కాండ్రిక్టిస్, ఆస్టిక్టిస్ అంటే కార్టిలేజినస్, ఇంకా బోనీ ఫిషెస్, దాని తర్వాత ఆంఫిబియా, రెప్టీలియా, ఏజు, మెమేలియా, ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సో దట్స్ వాట్ వీ విల్ బి డన్, వీ విల్ బి డూయింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్ తోటి మన క్లాస్ అనేది అయిపోతుంది, అంటే యానిమల్ కింగ్డమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతుంది. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే ఛాంపియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. ఓకే.